వెల్కమ్ టు టీవన్ అకాడమీ. టీవన్ అకాడమీ క్లాసెస్ లో భాగంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సంబంధించిన టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికి తెలిసిందే. మరి మనం ఆల్రెడీ ఆన్షియంట్ ఇండియా కంప్లీట్ చేసాం, ఇప్పుడు మెడివల్ ఇండియాలోని విజయనగర కింగ్డమ్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు క్లాస్ లో మాట్లాడుకుందాం. క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందుగా చిన్న నోట్ అండి, ఇది టిఎస్పిఎస్సి వాళ్ళ సిలబస్ లో స్పెషల్ గా మెన్షన్ చేయబడి ఉంది. అలాగే సారీ, ఇప్పుడు టీజీపీఎస్సి కదా అండ్ ఏపీఎస్సి వాళ్ళకు కూడా దీని మీద నుంచి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి, ముఖ్యంగా గ్రూప్ టూ వాళ్ళకు. తెలంగాణలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు ఎగ్జామ్స్ లోను దీని నుంచి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. మరి విజయనగర కింగ్డమ్ నుంచి మెయిన్ గా ఏ వేట్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయంటే, ఫోర్ డిఫరెంట్ డైనాసిటీస్ ఉన్నాయి కదా, ఎస్, సంగమా డైనాసిటీ, సలువా డైనాసిటీ, తులువా డైనాసిటీ అండ్ అరివేడు డైనాసిటీ. ఈ డైనాసిటీలు మరియు ఫారెన్ ట్రావెలర్స్, మరి దీనికి సంబంధ ఈ నాలుగు డైనాస్టిక్ టైంలో ఉన్న ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అంటే ఆ రాజులు పెంపొందించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కట్టిన టెంపుల్స్, అలాగే హంపీలో ఉన్న సైట్స్, హంపీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కదా అది, ఎస్, అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్, అలాగే ఈ బహమ్మని అండ్ విజయనగర సామ్రాజ్యం, బహమ్మని అండ్ విజయనగర రాజులకు మధ్యలో జరిగిన యుద్ధాలు, బ్యాటిల్ ఆఫ్ తల్లికోత ఇలాంటివి, వీటి మీద క్వశ్చన్స్ చాలా వస్తున్నాయండి. ప్రతిసారి ఎగ్జామ్ లో వీటి మీద క్వశ్చన్స్ ఉంటున్నాయి. స్పెషల్ గా సిలబస్ లో కూడా మెన్షన్ చేయబడింది విజయనగర అండ్ బహమ్మని సుల్తాన్స్ అని చెప్పి టిఎస్పిఎస్సి వాళ్ళకు. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. యూపీఎస్సి లో కూడా చాలా సార్లు అడిగారు వీటి మీద క్వశ్చన్స్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ఎ న్యూ సిటీ ఆన్ ద సౌత్ బ్యాంక్ ఆఫ్ ఎ ట్రిబ్యూటరీ టు రివర్ కృష్ణ అండ్ అండర్టుక్ టు రూల్ హిస్ న్యూ కింగ్డమ్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ ఎ డైటీ టు హూమ్ ఆల్ ద ల్యాండ్ సౌత్ ఆఫ్ ద రివర్ కృష్ణ వాజ్ సపోజ్ టు. క్వశ్చన్ అర్థమైందా? ఈ కింద ఇచ్చిన నలుగురులో కృష్ణానది యొక్క కింద ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది, ఏంటది, తుంగభద్రనే కదా, ఎస్, దాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి కింది వరకు అంటే మొత్తం తమిళనాడు డౌన్ వరకు ఉన్న ఏరియాని ఎవరు పాలించారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. సో బేసిక్ గా ఈ తుంగభద్ర నది చుట్టుపక్కల పాలించింది ఎవరు, విజయనగరంలే కదా, ఎస్, అంటే మనం ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం గురించే మాట్లాడుతున్నాం అనుకోండి, బట్ ఒకవేళ ఎగ్జామ్ లో ఇలా స్పెసిఫిక్ గా విజయనగర సామ్రాజ్యం అని ఇయ్యనప్పుడు కూడా మీరు చూడాల్సింది ఏంది, తుంగభద్ర రివర్ నుంచి సౌత్ వరకు పాలించిన రాజులు, మొత్తంగా పాలించిన రాజులు ఎవరు, విజయనగర రూలర్స్, రైట్. మరి ఇందులో ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటే ఇందులో విజయనగర రూలర్ ఎవరు చూడండి, ప్రతాపరుద్ర అయితే కాకతీయ, మరి బల్లాల టు హొయసాల, అమోఘవర్ష రాష్ట్రకూటాస్, రైట్. సో దిస్ ఇస్ హరిహర, వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇందులో క్వశ్చన్ చూడండి, ఫౌండెడ్ ఏ న్యూ సిటీ అంటున్నాడు, ఫౌండెడ్ ఏ న్యూ సిటీ ఆన్ ద సౌత్ బ్యాంక్ ఆఫ్ ఏ ట్రిబ్యూటరీ టు రివర్ కృష్ణ, ఎవరు స్టార్ట్ చేసింది, హరిహర వన్నే కదా, హరిహర అండ్ బుక్క ఇద్దరు కలిపి 1336 లో విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరి హరిహర వన్ కింగ్ అయ్యాడు. మరి తర్వాత ఆయన తన సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేయడంలో భాగంగా విజయనగర అనే ఒక కొత్త పట్టణాన్ని నిర్మించి దాన్ని క్యాపిటల్ సిటీగా చేసుకున్నాడు కదా, ఎస్, విజయ హరిహర వన్ ఫౌండెడ్ ఎ న్యూ సిటీ ఆన్ ద సదర్న్ బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర రివర్ విచ్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ టు రివర్ కృష్ణ, దాని పేరే పేరు న్యూ సిటీ విజయనగర. మరి ఈయననే కదా ఆ సిటీ మరియు ఆ కింగ్డమ్ యొక్క ఫౌండర్, ఎస్. మరి హరిహర తన్ వన్ తర్వాత ఆయన తమ్ముడు బుక్క వన్ రాజ్యంలోకి రావడం జరిగింది. ఓకే, రైట్, ఇది యూపీఎస్సి లో 2015 లో అడిగిన క్వశ్చన్ అండి. ఇట్లా ఎలిమినేషన్ చేసుకున్నా సరిపోతుంది, లేకపోతే ఫౌండెడ్ ఇన్ న్యూ సిటీ ఆన్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ అనగానే మనకు గుర్తుకొచ్చేది తుంగభద్ర, మరి కట్టింది ఎవరు అంటే హరిహర వన్. ఓకే, యూపీఎస్సి 2015 ప్రిలిమ్స్ లో అడిగారు, ఇది ప్రీ అండి, ప్రో కాదు, ప్రీ, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. యూపీఎస్సి ప్రిలిమ్స్ 2004 లో వచ్చిన క్వశ్చన్. One, Narasimha Salwa ended the Sangama dynasty and seized the throne for himself and started the Salwa dynasty. Correct, ena? Correct statement ainadi?
ఎస్, ఇది 100% కరెక్టే. సంగమ డైనాసిటీని అప్పటి వరకు చంద్రగిరి ఏరియాకు సామంతుడు ఆర్ ఫ్యూడల్ లార్డ్ అంటాం కదా ఇంగ్లీష్ లో, సామంతుడుగా ఉన్న అంటే సారీ ఈ విజయనగర సామ్రాజ్యంలో చంద్రగిరి ఏరియా ఒక పార్ట్ అండి. మరి విజయనగర సామ్రాజ్యానికి సామంతుడుగా ఉన్న నరసింహ సలువా, దిస్ మ్యాన్ హ్యాస్ ఎండెడ్ ద సంగమ డైనాసిటీ అండ్ సీజ్డ్ ద థ్రోన్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ స్టార్టెడ్ ద సలువా డైనాసిటీ. కరెక్టే. మరి నరసింహ సలువా అనే ఆ వ్యక్తి అప్పటి వరకు అంటే ఈ సలువా డైనాసిటీని ఫామ్ చేయకుండా ముందు జస్ట్ చంద్రగిరి ఫోర్ట్ అంటే మన ఇప్పుడు రోజా గారు ఉన్నారు కదా ఏపీఎస్సీ వాళ్ళు, ఏపీ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ రోజా గారు ఉన్నారు కదా, ఆమె కాన్స్టిట్యూన్సీ చంద్రగిరే కదా. ఎస్, అక్కడ చంద్రగిరి ఫోర్ట్ చాలా ఫేమస్ కదా. ఎస్, అక్కడ ఈయన రాజుగా ఉండేవాడు. ఓకే రైట్, సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మరి ఈ సలువా డైనాసిటీని ఎప్పుడు ఫామ్ చేశారండి, 1486 లో కదా. ఎస్, మరి మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు విత్ సంగమ డైనాసిటీ, 1336. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంపార్టెంట్. ఓకే రైట్, నౌ కమింగ్ టు సెకండ్ స్టేట్మెంట్, వీర నరసింహ డిపోజ్డ్ ద లాస్ట్ సలువా రూలర్ అండ్ సీజ్డ్ ద థ్రోన్ ఫర్ హిమ్సెల్ఫ్. లాస్ట్ సలువా రూలర్ ని చంపేసి తన ఆ థ్రోన్ ని వీర నరసింహ దక్కించుకున్నాడు అంటున్నాడు. అంటే దాని అర్థమైంది ఇది థర్డ్ డైనాసిటీ కదా. ఎస్, ఫస్ట్ దేంటి సంగమ, సెకండ్ ది సలువా, థర్డ్ ది తులువా. మరి ఇది వీర నరసింహ కదా. ఎస్, హూ ఇస్ హీ, హీఈస్ ద బ్రదర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ వల్ల అన్న ఈ వీర నరసింహ. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, రెండు స్టేట్మెంట్లు కరెక్ట్లే. వీర నరసింహ వాజ్ సక్సీడెడ్ బై హిజ్ యంగర్ బ్రదర్ కృష్ణదేవరాయ. మరి వీర నరసింహ తర్వాత ఆయన కొడుకు రాజ్యంలోకి రాకుండా ఆయన తమ్ముడు శ్రీకృష్ణదేవరాయల వారే వచ్చారా. ఎస్, ఆయన తమ్ముడు శ్రీకృష్ణదేవరాయల వారే అధికారంలోకి రావడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, ఫోర్త్ స్టేట్మెంట్, కృష్ణదేవరాయ వాజ్ సక్సీడెడ్ బై హిస్ హాఫ్ బ్రదర్ అచ్యుతరాయ. ఇది కరెక్టా? ఎస్, ఇది కూడా కరెక్టే అండి. శ్రీకృష్ణదేవరాయకి కొడుకు ఉండే, ఆ కొడుకుని కాబోయే రాజు అని చెప్పి ప్రకటించడం కూడా జరుగుతుంది. అంటే ప్రిన్స్ యువరాజు అని చెప్పి ప్రకటించడం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఆయన మీద కొంచెం విష ప్రయోగం జరిగి చనిపోతాడు. మరి ఆ విష ప్రయోగం చేసింది ప్రైమ్ మినిస్టర్ తిమ్మరసు. మొన్న సినిమా కూడా వచ్చింది కదా తెలుగు ఇండస్ట్రీలో తిమ్మరసు అని. ఎస్, ఆ తిమ్మరసు ఏ చేయించాడు అనుకొని శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసుని గుడ్డివాడిగా చేసేసాడు అన్న. ఆయన కళ్ళు తీసేసి గుడ్డివాడిగా చేసేసి కారాగారంలో కూడా వేసేయడం జరుగుతుంది. మరి తర్వాత శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయన హాఫ్ బ్రదర్ అచ్యుతరాయ రాజ్యంలోకి రావడం జరిగింది. ఓకే రైట్, తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే రైట్, సో మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, ఆల్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి 1, 2, 3, 4. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. ఓకే, యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. స్టేట్మెంట్ 1 చూడండి. స్టేట్మెంట్ 1 లో ఏమిచ్చాడు? కృష్ణదేవరాయ రూలర్ ఆఫ్ విజయనగర్ రోడ్ ద ట్రీటైస్. ఏం రాసిండినా ట్రీటైస్ రాసిండా? ఎస్, ఏం రాసిండు? అముక్త మాల్యద కదా. ఎస్, హీ రోడ్ అముక్త మాల్యద ట్రీటైస్ కాల్డ్ అముక్త మాల్యద, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బుక్ ఇన్ తెలుగు లిటరేచర్. టాప్ 5 తెలుగు లిటరేచర్ లోనే టాప్ 5 లో ఉన్న పుస్తకంగా దీన్ని గుర్తిస్తారు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇక సెకండ్ రెండో స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే కృష్ణదేవరాయ ఈజ్ ఆల్సో నోన్ బై ద నేమ్ ఆంధ్ర భోజ. మరి ఈయనని ఆంధ్ర భోజ అంటారా? ఖచ్చితంగా అంటారు కదా ఈయనని ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ అని చెప్పి. మనం సినిమాల్లో బాలకృష్ణ గారు సినిమా వచ్చింది కదా ఆదిత్య 369, ఎస్ అందులో కూడా ఆంధ్ర భోజులు శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి పిలుస్తారు సినిమాలో మీరు గమనించినట్టయితే. సో రెండు స్టేట్మెంట్లు కరెక్టే. మరి ఇక మూడో స్టేట్మెంట్ చూసుకుంటే అలసాని పెద్దన్న ద పోయెట్ లారెట్ వెల్ వర్స్డ్ ఇన్ సాంస్క్రిట్ అండ్ తమిళ్ ఆర్డర్డ్ హిస్ కోర్ట్. శ్రీకృష్ణదేవరాయ కోర్టులో అలసాని పెద్దన్న ఉన్న విషయం కరెక్టేనండి. కాకపోతే ఆయన సంస్కృతంలో మరియు తమిళంలో గొప్ప పోయెట్ కాదు, ఆయన సంస్కృతంతో పాటు తెలుగులో గొప్ప పండితుడు. ఓకే, సో ఈ స్టేట్మెంట్
తప్పు అవుతుంది. అప్పుడు ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఈయన శ్రీకృష్ణదేవరాయల వారి కోర్టులో అష్టదిగ్గజాస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఎస్ హీఈస్ వన్ ఆఫ్ ద అష్టదిగ్గజ ఆఫ్ దట్ కోర్ట్, అల్లసాని పెద్దన్న. ఓకే రైట్. సో మరి రెండు స్టేట్మెంట్లు కరెక్ట్, మూడు స్టేట్మెంట్ తప్పు. ఇది రాజస్థాన్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ అండి. చూడండి మన విజయనగర కింగ్డమ్ గురించి నార్త్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో కూడా అడుగుతున్నాడు. మరి మన ఆంధ్రాలో అయితే రాయలసీమ ప్రాంతాన్ని మొత్తంగా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర కింగ్డమ్ ఆధీనంలోనే ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు మన ఆంధ్ర ప్రాంతం కూడా ఉండింది. సో ఇది అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎగ్జామ్లో. మరి ఇక తెలంగాణ వాళ్ళకైతే సపరేట్గా సిలబస్లో కూడా మెన్షన్ చేశారు విజయనగర కింగ్డమ్ అని. సో మనకి ఇది ఖచ్చితంగా ఇది అడుగుతారండి. సో చూసుకోండి. సో ఆన్సర్ ఈస్ 3, బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ట్రూ. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు పోర్చుగీస్ రైటర్ నూనిస్, ద ఉమెన్ ఇన్ విజయనగర ఎంపైర్ వేర్ ఎక్స్పర్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్. విజయనగర సామ్రాజ్యంలో కూడా ఆడవాళ్ళ మీద వివక్ష ఉండేదండి, బట్ అందులో కూడా కొంతమంది వివిధ రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. మరి ఉమెన్ ఆ టైంలో వేటిలో ప్రొఫిషియన్సీ సంపాదించారని చెప్పి అడుగుతున్నాడు. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. యూపీఎస్సీ 2021 ప్రిలిమ్స్లో అడిగాడు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. సో చూసినట్టయితే ఆప్షన్స్ చూడండి, ఆడవాళ్ళ టైంలో రెజ్లింగ్ ఆడేవాళ్ళు, ఆస్ట్రాలజీలో ఉన్నారు, అకౌంటింగ్లో ఉన్నారు, సూత్ సేయింగ్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. మరి ఆన్సర్ ఏమవుతుంది, వీళ్ళన్నిట్లోనూ ఉన్నారండి. లేడీస్ వేర్ ఇన్ టు రెజ్లింగ్, ఎస్ కరెక్టే విన్నారు మీరు, దే వేర్ ఇన్ టు రెజ్లింగ్, ఆస్ట్రాలజీ, అకౌంటింగ్ అండ్ సూత్ సేయింగ్, అన్ని రంగాల్లోనూ ఉండడం జరిగిందండి. దే వేర్ ఆల్సో ఎంప్లాయిడ్ యాజ్ డాన్సర్స్ గాను, డొమెస్టిక్ సర్వెంట్స్ గాను, రెజ్లర్స్ గాను, ఆస్ట్రాలజర్స్ గాను, ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు. కాకపోతే ఇందులో ఏంటంటే అన్ని మెడివల్ టైంలో అన్ని రాజ్యాల్లో ఉమెన్ ప్రాస్టిట్యూట్స్ కామనే, కాకపోతే వీళ్లకు మాత్రం చాలా రెస్పెక్ట్ ఉండేదంతా ఈ వృత్తికి విజయనగర సామ్రాజ్యం టైంలో. ఆ టైంలో ట్యాక్స్ కూడా వసూలు చేసేవారంట ప్రాస్టిట్యూషన్కి. ఆ ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే రాజ్యంలో పనిచేసే అధికారులు ఉంటారు కదా, వాళ్లకు జీతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఫెర్నాండో నూనిస్ హీ హాజ్ విజిటెడ్ ద విజయనగర ఎంపైర్ డ్యూరింగ్ విచ్ కింగ్ అంటే ఏం చెప్తారు, అచ్యుత దేవరాయ టైంలో ఈయన విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగింది. మరి ఈయన ఆయన రాసిన బుక్స్లో హీ సెడ్ దట్ ఇన్ విజయనగర ఎంపైర్ ఉమెన్ వేర్ ఎంప్లాయిడ్ యాజ్ రెజ్లర్స్ సారీ ఉమెన్ వేర్ ఇన్ టు రెజ్లర్స్ ఆస్ట్రాలజీ, సూట్ సేయింగ్, డాన్సర్స్, డొమెస్టిక్ సర్వెంట్స్ అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సూట్ సేయింగ్, ఆస్ట్రాలజీ సిమిలర్ అండి. ఆస్ట్రాలజీ ఎట్లా అంటే ప్లానెట్ బేస్డ్ చేసుకొని చెప్తారు కదా, ఈ సూత్ సేయింగ్ ఎట్లా అంటే దే ఆర్ సమ్ లైక్ విచెస్ అనుకోవచ్చు, మంత్రగత్తెలు ఆ టైప్ అనుకోవచ్చు. ఓకే రెడీ, అకౌంటింగ్ అంటే మీకు తెలిసిందే, రెజ్లింగ్ అయితే మనకు తెలిసిందే రైట్. చాలా మంది ఇది తెలియనప్పుడు ఎలిమినేట్ చేసేటప్పుడు రెజ్లింగ్ తీసేస్తారండి. ఆ టైంలో విజయనగర సామ్రాజ్యం టైంలో ఆడవాళ్ళు రెజ్లింగ్ ఏడ చేస్తుంటారు, అప్పట్లో ఇంట్లోనే ఉంచుతారు కదా అని ఉంటుంది అనుకుంటాము జనరల్గా, బట్ దెర్ ఈస్ ఎ పాయింట్ మెన్షన్. ఓకే రైట్. సో ఆన్సర్ కదా, ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెన్ రాజా ఒడియార్ ఫౌండెడ్ ద కింగ్డమ్ ఆఫ్ మైసూర్, హూ వాజ్ ద రూలర్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఫస్ట్ అసలు ఈ ఒడియార్ రాజులు మైసూర్ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు, 1612లో స్థాపించడం జరిగింది. 1612, ఇది యూపీఎస్సీ 2006 క్వశ్చన్, ఇది చాలా డెప్త్ క్వశ్చన్ కదా. ఎస్ లింక్ చేశాడు చూడండి, విజయనగర సామ్రాజ్యంతో మైసూర్ కింగ్డమ్ లింక్ చేయడం జరిగింది 1612. ఇది మనం దీన్ని కొంచెం ఎలిమినేట్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా, సంగమ డైనాసిటీ, సలువా డైనాసిటీ, తులువా డైనాసిటీ ఉన్నప్పుడు పీక్లు ఉండే రైట్. అంటే తులువా డైనాసిటీ సగం కన్నా ఎక్కువ వరకు పీక్లు ఉండే, దాని తర్వాత డౌన్ఫాల్ కావడం స్టార్ట్ అయింది. అరివేడు డైనాసిటీకి వచ్చేసరికి చాలా తక్కువ పాటలో మాత్రమే ఉంది, అవునా కదా. సో ఈ ఫస్ట్ 3 డైనాసిటీస్లో ఉండే కింగ్స్ ఆన్సర్ అయ్యే అవకాశం
లేదు. ఎందుకు, విజయనగర సామ్రాజ్యంలో భాగంగా మైసూర్ కూడా అందులోనే ఉంటుంది కదా. వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి సపరేట్ గా మైసూర్ రాజ్యం ఏర్పాటు చేసే అవకాశమే లేదు కదా. ఎస్, అది ఒకటి తీసుకోవచ్చు, అట్లా తీసుకోవచ్చు. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇందులో చూడండి, సదాశివ రాజ టైంలో జరగలేదు, తిరుమల రాజ టైంలో కాదు, రంగాటు టైంలో కాదు, వెంకట టూ ఈయన చంద్రగిరిని బేస్ గా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. వెంకట టూ ఆర్ వెంకట రాయ టూ, బేసిక్ గా ఈయన అరవీడు కింగ్, అరవీడు డైనాస్టీ కి సంబంధించిన కింగ్. ఇందాక ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎస్, అరవీడు డైనాస్టీకి చెందిన వెంకట రాయ టూ టైంలో రాజా ఉడయార్ గారు మైసూర్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఏంటంటే ఇందులో అరవీడు డైనాస్టీ గురించి మాట్లాడుకుంటే, తిరుమల రాయ ద బ్రదర్ ఆఫ్ రామరాయ హ్యాస్ డీథ్రోన్డ్ సదాశివ రాయ అండ్ క్యాప్చర్డ్ ద పవర్ ఇన్ 1570. 1570లో అరవీడు డైనాస్టీ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ తల్లికోత అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు అరవీడు వాళ్ళు. సో ఇక్కడ ఇదంతా క్యాన్సిల్ అయిపోతాయి కదా మరి అప్పుడు. ఎస్, సో ఆన్సర్ ఏంటి? వెంకట టూ, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ లో వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ యొక్క మెయిన్ చీఫ్ క్యారెక్టరిస్టిక్ ఏమంటున్నాడు అంటే, దాని అర్థమేం లేదండి, గవర్నమెంట్ నడదానికి డబ్బులు కావాలా, మరి అసలు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తుండే మెయిన్గా, అంటే చాలా సోర్సెస్ నుంచి వస్తుండే, బట్ మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుండే, సర్ప్లస్ రెంటా, ల్యాండ్ రెవెన్యూఆ, ఇన్కమ్ ఫ్రమ్ సీ ఫోటా, మానిటరీ సిస్టమా. బేసిక్గా మెడివల్ కింగ్డమ్స్లో ఎప్పుడైనా కూడా మెయిన్గా డబ్బులు వచ్చేది ఏంది, ల్యాండ్ రెవెన్యూ నుంచే, పీసెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసిన ల్యాండ్ రెవెన్యూ నుంచే. ఆల్దో ట్రేడ్ ద్వారానో లేకపోతే ఇండస్ట్రీస్, అప్పుడున్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటుండే కదా, వాటి మీద ట్యాక్స్ వేయడము లేకపోతే వెల్త్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఇలాంటివి ఉన్నా కూడా ల్యాండ్ రెవెన్యూ ద్వారానే ముఖ్యంగా ఎక్కువగా పన్నులు వసూలు అయ్యేయి. ఓకే, విజయనగర టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండే, లైక్ ల్యాండ్ రెవెన్యూ, వెల్త్ ట్యాక్స్, ట్రేడ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ ఇండస్ట్రీస్, సో మనం ఇండస్ట్రీ ట్యాక్స్ అని కూడా అనుకోవచ్చు, అండ్ సోషల్ అండ్ కమ్యూనిటీ ట్యాక్స్, అండ్ ఆల్సో క్రైమ్ చేసిన వాళ్ళ మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు, అలాగే ప్రాస్టిట్యూషన్ ట్యాక్స్, అలాగే మ్యారేజ్ ట్యాక్స్, ఇట్లా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటుండే. బట్ ఇందులో ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ ఫ్రమ్ ల్యాండ్ రెవెన్యూ ఓన్లీ. మరి ఎట్లా వసూలు చేసేవారు, అన్ని ల్యాండ్స్కి ఒకటేలాగనా? కాదు. ల్యాండ్ రెవెన్యూ అనేది ల్యాండ్ బట్టి, దాన్ని సాయిల్ బట్టి, పండిస్తున్న పంట బట్టి, అందులోంచి వచ్చేదాన్ని బట్టి ఇదంతా కేటగరైజ్ చేసి దాని నుంచి వసూలు చేసేవాళ్ళు. మరి ముఖ్యంగా ఈ ట్యాక్స్ని ఏమనేవాళ్ళు, ఈ ట్యాక్స్ని అంటే ల్యాండ్ రెవెన్యూకి పేరు ఉంటుంది కదా, ఏమనేవాళ్ళు, షిస్త్ అని చెప్పి పిలిచేవాళ్ళు. షిస్త్ ఆర్ రాయ్ రేఖ అనేవాళ్ళు. మరి అప్పట్లో ఈ ల్యాండ్ రెవెన్యూ దేని కింద ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద కదా. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమనే వాళ్ళు అంటే అతవని అని చెప్పి పిలిచేవారు. దీని మీద కూడా క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయినాయండి. ల్యాండ్ రెవెన్యూ, విజయనగర సామ్రాజ్యం టైంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏమనేవారు అని చెప్పి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, రైట్, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ద ట్యాక్సేషన్ సిస్టమ్ ఆఫ్ కృష్ణదేవరాయ, ద రూలర్ ఆఫ్ విజయనగర కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కృష్ణదేవరాయ టైంలో ఉన్న ట్యాక్సేషన్ సిస్టమ్ సంబంధించి కింద స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ ఆర్ ఏవి కరెక్టో చెప్పమంటున్నాడు. యూపీఎస్సీలో 2016లో అడిగిన క్వశ్చన్ ఇది, యూపీఎస్సీలో 2016లో అడిగిన క్వశ్చన్, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. ఓకే, ద ట్యాక్స్ రేట్ ఆన్ ల్యాండ్ వాజ్ ఫిక్స్డ్ డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ది ల్యాండ్. ఇందాక లాస్ట్ క్వశ్చన్లో, 6th క్వశ్చన్లో దీని గురించి మాట్లాడుకున్నాం కదా. ఏమని చెప్పాను, ల్యాండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి కదా,
వెట్ ల్యాండ్స్, డ్రై ల్యాండ్స్, వుడ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఎస్ దాన్ని బట్టి, అలాగే ఆ క్రాప్ ఏది పండిస్తున్నారు, సాయిల్ ఎట్లుంది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఇగో ఇట్లా అన్నిటి బట్టి, అంటే వర్షాధారం మాత్రమేనా, కెనాల్ ద్వారా గవర్నమెంట్ సపోర్ట్తో ఏమన్నా ఇరిగేషన్ జరుగుతుందా, ఇవన్నీ కన్సిడర్ చేసి మరి ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. సో మరి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కదా? ఎస్ దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. మరి సెకండ్ది, ప్రైవేట్ ఓనర్స్ ఆఫ్ వర్క్షాప్స్ పేడ్ అండ్ ఇండస్ట్రీస్ ట్యాక్స్. ఇందాకే చెప్పాను చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటుండే, చేతి వృత్తులు అలాంటివన్నీ, మరి వాళ్ళ నుంచి ఇండస్ట్రీస్ ట్యాక్స్ అని చెప్పి వసూలు చేసేవారు అని చెప్పాను కదా. ఎస్, సో ఇది స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి ఇది యూపీఎస్సీ 2016 లో అడిగాడు, రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సారీ, మరి ఆన్సర్ ఏమవుతుంది గైస్? ఆప్షన్ ఏదవుతుంది? ఆప్షన్ ఈస్ సి, బోత్ 1 and 2. ఆప్షన్ ఈస్ సి, బోత్ 1 and 2. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బిల్డింగ్ కళ్యాణ మండపాస్ వాజ్ ఎ నోటబుల్ ఫ్యూచర్ ఇన్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విచ్ అంటున్నాడు. అంటే కిందిచ్చిన 4 డిఫరెంట్ డిఫరెంట్ రాజ్యాల పేర్లు ఇచ్చింది కదా, అందులో వాళ్ళు కట్టించిన టెంపుల్ కన్స్ట్రక్షన్స్లో, అంటే వాళ్ళు కట్టించిన టెంపుల్స్లో ఈ కళ్యాణ మండపాస్ని కట్టించడం అనేది ఎవరు, ప్రముఖంగా ఎవరు కట్టించారు, వాళ్ళ ఫామ్లో ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. యూపీఎస్సీ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్ చూడండి, చాళుక్యాస్, చండేలాస్, రాష్ట్రకూతాస్, విజయనగరాస్. మరి ఎవరి టైంలో? కళ్యాణ మండపాస్. మనము హంపీలో ఉన్న కళ్యాణ మండప గురించి చాలా మాట్లాడతాం కదా, టెంపుల్స్లో ఉన్న కళ్యాణ మండపం గురించి. ఎస్, మరి ఆన్సర్ ఏమవుతుంది? విజయ నగర. ఈ విజయనగర టైప్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో సేలియంట్ ఫ్యూచర్స్ ఏంటంటే, టెంపుల్స్ యొక్క ఎంట్రన్స్ గేట్వేస్ అనేటివి చాలా పొడుగుగా ఉంటుండే. అంటే మనం ఇప్పుడు వెళ్ళినప్పుడు శిఖరాలు ఉంటాయి కదా, అట్లా కాదు, ఇట్లా ఇట్లా కాదు, ఇది ఏంటంటే ఇట్లా ఇట్లా నిటారుగా ఫస్ట్ దీన్ని దాటుకుంటూ పోవాలి, దాని తర్వాత ఇంకోటి వస్తుంది ఇట్లా దాటుకుంటూ పోవాలి, ఇట్లుంటుండే టాల్ గేట్వేస్. దాని తర్వాత కళ్యాణ మండపాస్, మెయిన్గా కళ్యాణ మండపాస్ కార్వెడ్ పిల్లర్స్ ఇన్ టెంపుల్ ప్రిమైసెస్. ఈ గుడి యొక్క పరిసరాల్లోనే మన పిల్లర్స్ పెట్టి సపరేట్గా కళ్యాణ మండపాలని వాళ్ళు కట్టించే వాళ్ళు, కళ్యాణ మండపాలని కట్టించే వాళ్ళు. అలాగే గర్భగృహ, ఈ గర్భగృహ మీరు చోలాస్ పల్లవాజ గారు కూడా చూస్తారు కదా, ఎస్ ఆ గర్భగృహ కూడా వీళ్ళ దాంట్లో ప్రామినెంట్. ఈ మూడు, దీస్ ఆర్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ దేర్ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్. ముఖ్యంగా వెడ్డింగ్స్కి వాటికి వీటికి కళ్యాణ మండపాన్ని వాడేవాళ్ళు. వెడ్డింగ్స్ అంటే నార్మల్ జనాలనే కాదు, ఇప్పుడు సీతారాముల కళ్యాణం అని చెప్పి మనం చేపించడం అదంతా చూస్తాం కదా సినిమాల్లో. అంటే నార్మల్గా మన రామ శ్రీరామనవముడు చేపిస్తారు కదా, సో అలాంటివి అన్నమాట. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ యూపీఎస్సీ క్వశ్చన్, రిపీటెడ్, 2007. వేర్ ఈస్ ద ఫేమస్ విజయ విఠల టెంపుల్ హ్యావింగ్ ఇట్స్ 56 కార్వర్డ్ పిల్లర్స్ ఎమిటింగ్ మ్యూజికల్ నోట్స్? ఎక్కడుంది ఈ విఠల స్వామి టెంపుల్ ఆర్ విజయ విఠల టెంపుల్? ఎవరు కట్టించారు ఫస్ట్? దీన్ని కట్టించింది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయల వారు, ఎస్కేడి శ్రీకృష్ణ దేవరాయ. ఓకే, ఆయన టైంలో కట్టించాడు, ఈయన శ్రీకృష్ణ దేవరాయ కట్టించారు. శ్రీకృష్ణ దేవరాయ ఏ టైంలో అధికారంలో ఉన్నారు, సారీ రూల్ చేశారు, 1509 to 1529, 20 ఇయర్స్ పాటు చేశారు. బహమనీస్తోను, ఒరిస్సా గజపతులతోను ఈయన పోరాటం జరిగింది. మరి ఇందులో ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద నోటబుల్ ఫీచర్ ఏంటి అంటే ఈ మ్యూజికల్ పిల్లర్స్. ఈ మ్యూజికల్ పిల్లర్స్ ఒక దగ్గర కొడితే ఇంకో దగ్గర మ్యూజిక్ వస్తుంది అక్కడ. ఓకే, మరి ఇది టెంపుల్ ఎక్కడుంది? బెల్లూరులోనా, భద్రాచలంలోనా, శ్రీరంగంలోనా, హంపీలోనా? హంపీలోనే ఉండడం జరిగింది. అండ్ దిస్ హంపీ ఇస్ ద ఆన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ విజయనగర. విజయనగర సామ్రాజ్యంలో 4 డైనాసిటీలు ఉన్నాయి కదా, 4 క్యాపిటల్ ఉండే. ఫస్ట్ ఏమో అనగొండే, అంటే ఒక్కొక్క డైనాసిటీకి ఒక్కొక్కటి అని చెప్పట్లేదు. అనగొండే హరిహర బుక్క ఉన్నప్పుడే ఉండే, దాని తర్వాత వాళ్ళు విజయనగరకు చేంజ్ చేశారు. విజయనగర అన్న హంపి అన్న ఒక్కటే. ఓకే, దాని తర్వాత చంద్రగిరికి వచ్చింది, సారీ దాని తర్వాత పెనుగొండకు వచ్చింది, ఆ పెనుగొండ నుంచి చంద్రగిరికి షిఫ్ట్ కావడం జరిగింది. ఇట్లా 4 క్యాపిటల్స్ వీళ్ళకు ఉండే. ఓకే, రైట్. అలాగే ఇంకొకటి డ్యాన్స్ ఫామ్ ఉంటుంది, సౌత్ ఇండియన్ డ్యాన్స్ ట్రెడిషన్ విచ్ వాజ్ ఫస్ట్లీ డెవలప్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర. ఏంటది, తెలంగాణలో ఇప్పటికీ చాలా ప్రామినెంట్ అండి, కర్ణాటక తెలంగాణ ఏరియాలో అది చాలా చాలా ప్రామినెంట్ డ్యాన్స్ ఫామ్. ఏదో నాకు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటికీ తెలంగాణలో పర్ఫామ్ చేస్తూ ఉంటారు, ఆ ఆర్టిస్టులకు పద్మశ్రీ అవార్డులు కూడా వచ్చే సంఘటనలు తెలంగాణలో ఉన్నాయి. ఓకే, నాకు అది ఆన్సర్లో చెప్పండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే,
రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సల్వ నరసింహ పుట్ అన్ ఎండ్ టు ద ఓల్డ్ డైనాసిటీ అండ్ అజ్యూమ్డ్ ద రాయల్ టైటిల్ అసర్షన్ కరెక్టా? సల్వ నరసింహ ఆయన ఏ డైనాసిటీకి క్లోజ్ చేసి ఆయన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు? ఓల్డ్ డైనాసిటీ అంటే సంగమ డైనాసిటీని కదా. ఎస్, ఎందుకు ఈయన సల్వ నరసింహ అంటే పేరులోనే ఉంది కదా, సల్వ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఎస్ సంగమ డైనాసిటీని ఎండ్ చేసి ఈయనే రాజ్యంలోకి రావడం, అస్యూమ్ ద రాయల్ టైటిల్ అంటే ఏం లేదండి, ఈయనే రాజ్యానికి వచ్చాడని. సో అసర్షన్ కరెక్ట్. రీజనింగ్, హీ వాంటెడ్ టు సేవ్ ద కింగ్డమ్ ఫ్రమ్ ఫర్దర్ డీజెనరేషన్ అండ్ డిసింటిగ్రేషన్. ఇది కరెక్టా? సంగమ డైనాసిటీ టైంలో అది డిసింటిగ్రేట్ అయిందా? లేదు, ఎక్స్పాండ్ అవుతున్న టైం అది. ఓకే, డిసింటిగ్రేషన్ ఏమీ కాలేదు. సో ఇది తప్పు. ఆయన రాజ్యంలోకి రావడానికి ఆ చక్రవర్తి ఎవరో కొంచెం అప్పుడున్న లాస్ట్ చక్రవర్తి సంగమ డైనాసిటీ వీక్ ఉంటే పోయి ఆయనని కూలగోసి ఈయన రాజయండు. సల్వ నరసింహ రూలర్ ఆఫ్ చంద్రగిరి. ఓకే, సో మరి ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్? యూపీఎస్సీ 2003 క్వశ్చన్ ఇది. ఓకే, యూపీఎస్సీ 2003 క్వశ్చన్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, రూలర్స్ పేర్లు ఇచ్చాడు ఒక దిక్కు, ఇంకో దిక్కేమో వాళ్ళ డైనాసిటీస్ వాళ్ళు దేనితో రిలేటెడ్ అవి ఇచ్చాడు, మనం ఇప్పుడు చూద్దాం. హరిహర 1 అండ్ బుక్కా, ఇందులో ఏముంది వాళ్ళకి సంబంధించింది? బోత్ ఆఫ్ దెమ్ ఫౌండెడ్ విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యాన్ని వాళ్ళే కదా స్థాపించింది. ఇక మన కృష్ణదేవరాయ ఆర్ కృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయ తులువ డైనాసిటీకి చెందిన రాజు అండ్ ఫేమస్ విజయనగర రూలర్ కదా. ఎస్, ఇక రాణా కుంభ. రాణా కుంభ దేనితో రిలేట్ అవుతాడు? బేసిక్గా రాణా కుంభ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది, ఆయన టైంలో చేపించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ హీ వాజ్ ఆల్సో పర్సనలీ ఏ గ్రేట్ మ్యూజిషియన్. మరి ఏఆర్ రహమాన్ ఆ టైప్ కాదులేండి, రాణా కుంభ గారు చాలా గొప్ప మ్యూజిషియన్ అంట. ఓకే రైట్, అండ్ ఈయన చాలా బాగా వీణ వాయించేవాళ్ళు. వీణ, హీ వాజ్ ఎ గ్రేట్ వీణ ప్లేయర్. మరి ఈయనని సంగీత శిరోమణి అని చెప్పి పిలవడం ఏమైనా తప్ప కాదు కదా. ఎస్, ఈయనని సంగీత శిరోమణి అని చెప్పి అనే వాళ్ళు. ఇక మిగిలింది ఎవరు? దేవరాయ టూ ఆఫ్ సంగమ డైనాసిటీ. మరి దేవరాయ టూ ఈయన టైంలోనే శ్రీనాథ అనే ఒక పెద్ద గొప్ప తెలుగు పండితుడు ఈయన టైంలో ఆయన రాజ్యంలో నివసించేవాడు, ఆయన కోర్టులో ఉండేవాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? A2 B1 C3 D4. 2 1 3 4 రైట్, ఎక్కడుంది? 2 1 3 4. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ ఆన్సర్. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఇవన్నీ తెలంగాణలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మేము మెన్షన్ చేయడం మర్చిపోయాము, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు తెలంగాణ. తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్స్లో కానివ్వండి, లేకపోతే పోలీస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే రైట్, విచ్ ఆఫ్ ద బిలో వాజ్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ బహమ్మనీస్ అండ్ విజయనగరాస్. విజయనగరాస్, బహమ్మనీస్ ఇద్దరు పక్కపక్క రాజ్యాలు ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు. దేనికోసం? రీజన్, మెయిన్ రీజన్ ఏంటి? ఆప్షన్ చూద్దాం. కృష్ణ డోబ్ కోసమా, తుంగభద్ర దోబ్ కోసమా, రాయచూర్ దోబ్ కోసమా, వెంగి దోబ్ కోసమా? దేనికోసం కొట్టుకునేవాళ్ళు ఎప్పుడు గొడవ దేనికోసం జరిగేది? రాయచూర్ దోబ్ కోసము ఇది ఎప్పుడు జరిగేది. రాయచూర్ దోబ్ అన్న కృష్ణ అండ్ తుంగభద్ర దోబ్ అంటే కలిసి రెండు ఒకటే దగ్గర కలిపినప్పుడు రాయచూర్ దోబు ఒకటే. రాయచూర్ దోబ్ అన్న కృష్ణ తుంగభద్ర దోబ్ అన్న ఒకటి, ఇవి రెండు వేరే వేరే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కాదు. సో ఆన్సర్ ఇస్ రాయచూర్ దోబ్ అండి. ఎందుకు? బేసిక్గా దిస్ ఇప్పటికి కూడా మీరు రాయచూర్ జిల్లా చూసినట్టయితే ఇటు మహబూబ్ నగర్, ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లా పక్కగా అటు ఓల్డ్ కర్నూలు జిల్లాకు ఆనుకొని ఉంటుంది కదా. ఎస్, అటు పైకి వెళ్ళి కృష్ణ, కిందికి వెళ్ళి తుంగభద్ర, రెండు నదులకు మధ్యలో ఇది ఉంటుంది. దిస్ ట్రయాంగులర్ రీజియన్ ఈజ్ లొకేటెడ్, అంటే రాయచూర్ దోబ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద కృష్ణ అండ్ తుంగభద్ర రివర్స్ ఇన్ ద సదర్న్ ఇండియన్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక. ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం ఇది. అటు కృష్ణా గోదావరి, సారీ కృష్ణ అండ్ తుంగభద్ర నదులకు మధ్యలో ఉంటుంది. మరి ఆ రివర్స్ అంత మంచిగా ఫ్లో అవుతున్నప్పుడు ల్యాండ్ చాలా ఫెర్టైల్ ఉంటుంది కదా. మరి ల్యాండ్ ఫెర్టైల్ ఉన్నప్పుడు వ్యవసాయం బాగా జరుగుతుంది, వ్యవసాయం బాగా జరిగినప్పుడు
ట్యాక్స్లు గట్టిగా వస్తాయి. ఆ టైంలో ట్యాక్స్ మెయిన్ ల్యాండ్ రెవెన్యూ నుంచే వస్తున్నాయి కదా, అందుకోసమే ఈ రాయచూర్ దోబ్ మీద కంట్రోల్ కోసము, రాయచూర్ దోబ్ కోసం కంట్రోల్ కోసము వీళ్ళు ఎప్పుడు కొట్టుకునే వాళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ రజాక్ ఆర్ అబ్దుల్ రజాక్, రెండు ఒకటే. కొన్ని దగ్గర అబ్దుల్ రజాక్ అని ఉంటుంది, కొన్ని దగ్గర అబ్దుల్ రజాక్ అని వస్తుంది. ఏ ఫారిన్ ట్రావెలర్ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విజయనగర కింగ్? ఆప్షన్ చూడండి, దేవరాయ 1, దేవరాయ 2, శ్రీకృష్ణ దేవరాయ, అచ్యుత దేవరాయ. మరి ఎవరి టైంలో వచ్చాడు అబ్దుల్ రజాక్? బేసికలీ ఈజ్ ఎ పర్షియన్ ట్రావెలర్ కదా, ఈజ్ ఎ ట్రావెలర్ ఫ్రమ్ పర్షియా, పర్షియన్ ట్రావెలర్ అండ్ ఆల్సో ఏ ఇస్లామిక్ స్కాలర్, ఆ ఇస్లాం మతానికి సంబంధించిన పండితుడు అని చెప్పి అంటారని. మరి ఈయన పర్షియాలోని టిమురిడ్ డైనాసిటీ రాజు షారూక్ యొక్క అంబాసిడర్గా క్యాలికట్కి రావడం జరిగింది. మరి దాని తర్వాత ఆయన హీ విజిటెడ్ ద విజయనగర కింగ్డమ్, అప్పుడు విజయనగర కింగ్డమ్లోనే ఉంటుండే, కాకపోతే క్యాలికట్ సామంతరాజు కాన్సెప్ట్ ఉంటుంది కదా, క్యాలికట్ సామంతరాజు దగ్గరికి వస్తుండే, అక్కడ నుంచి విజయనగర మెయిన్ హంపికి వెళ్ళి ఆ కోర్ట్ని కూడా దర్శించడం జరిగింది. మరి ఆ టైంలో ఎవరు రాజుగా ఉన్నారు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? దేవరాయ టూ. బేసికలీ దిస్ దేవరాయ 2 ఈజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ సంగమా డైనాసిటీ. సంగమా డైనాసిటీ రాజుల్లో అందరికైనా గొప్పవాడు ఈ దేవరాయ 2. మరి ఈయన టైంలోనే మన అబ్దుల్ రజాక్ రావడం జరిగింది. ఓకే, ఫస్ట్ క్యాలికటర్, ఇప్పుడు కోజికోడ్ అంటున్నారు కదా, ఎస్ కోజికోడ్కి వచ్చాడు. మరి అక్కడి నుంచి వాళ్ళ మెయిన్ కింగ్డమ్ విజయనగరం అని ఉంటుండే కాబట్టి విజయనగర సామ్రాజ్యం కోర్టుకి రావడం జరిగింది. ఓకే, ఇక దేవరాయ 2 గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఎస్, హీ ఈజ్ ఆల్సో వెల్ నోన్ ఫర్ హిజ్ వర్క్స్ ఇన్ కన్నడ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్. ఓకే, రైట్. సో ఆన్సర్ దేవరాయ 2 అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద కింగ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ ద వర్క్స్ ఆథర్డ్ బై దెమ్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కింద నలుగురు రాజుల పేర్లు ఇచ్చాడు, మరి పక్కకు కొన్ని రాసిన పుస్తకాలు ఇచ్చాడు, అందులో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. అంటే కృష్ణదేవరాయ గురించి ఏమిచ్చాడు? సమరాంగన సూత్రధార రాశాడు కృష్ణదేవరాయ అని ఇచ్చాడు. రాశాడా? రాయలేదు కదా, ఆయన రాసింది అముక్తమాల్యద. మహేంద్రవర్మ మఠ విలాస ప్రహాసన, ఇది మనం ఆల్రెడీ ఆన్షియంట్ హిస్టరీలో చాలాసార్లు చదువుకున్నాం కదా. ఎస్, ఈయన ఇది రాసిండా? ఇది రాయడం జరిగింది. మరి భోజదేవ మానసుల్లాస రాసిండా? లేదు. సోమేశ్వర అముక్తమాల్యద, అముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయ, ఇది కూడా తప్పే. మరి కృష్ణదేవరాయ ఏమీ రాయలేదు. సో ఆన్సర్ ఏంటి? మహేంద్రవర్మన్ మఠ విలాస ప్రహాసన, మఠ విహాస ప్రవాసన. ఓకే, మరి దీని అర్థం ఏంటో తెలుసా? మత విలాస ప్రహాసన అంటే స్పోర్ట్ ఆఫ్ డ్రంకర్డ్స్ అని అర్థం ఇంగ్లీష్లో. బేసిక్గా దిస్ ఈజ్ ఏ సాంస్క్రిట్ ప్లే. మఠ విలాస ప్రహాసన ఈజ్ ఏ సాంస్క్రిట్ ప్లే. అంటే ఇది ఒక క్రిటిక్ అండి. బుద్ధిజంలో ఉన్న కపాలిక శక్తిని మరియు జైనిజంలో ఉన్న కొన్ని సెక్స్ని విమర్శిస్తూ ఈ ది సాంస్క్రిట్ ప్లేని రాయడం జరిగింది మహేంద్రవర్మ గారు. ఓకే, రైట్. నౌ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్, రాజ్యాల పేర్లు ఇచ్చాడు, వాళ్ళ రాజధానులు ఇవ్వడం జరిగింది. ఓకే, సో పల్లవాస్, చోలాస్, విజయనగరాస్, హోయ్సాలాస్. ఫస్ట్ విజయనగరంతో స్టార్ట్ చేద్దాం. విజయనగర, హంపి, పల్లవాస్ మహాబలిపురం, చోలాస్ తంజావూర్, హోయ్సాలాస్ బెల్లూర్. ఆన్సర్ ఏమవుతుంది మరి? 3
4 1 2, రైట్? సో చూడండి 3 4 1 2 ఎక్కడుందో. ఫస్ట్ స్టేట్మెంట్ 3 4 1 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎమంగ్ ద ఫారిన్ ట్రావెలర్స్ విజిటెడ్ విజయనగర ఎంపైర్ డ్యూరింగ్ ద అచ్యుత దేవరాయ. ఇది ఇందాక వచ్చింది కదా, ఎస్ మళ్ళీ ఒకసారి చూద్దాం. అచ్యుత దేవరాయ టైంలో ఎవరు వచ్చారండి? ఫెర్నాయో న్యూయిజా, నికోలా డికొండియా, డొమింగో పియాసా, బార్బోసానా. ఈ ఫారిన్ ట్రావెలర్స్ మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్ చాలాసార్లు వస్తాయండి, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకు రిపీటెడ్గా అడుగుతాడు, ఒకసారి చూసుకోండి. వచ్చింది ఎవరు? అచ్యుత దేవరాయ టైంలో ఫెర్నాండో నూనిస్ రావడం జరిగింది. మరి ఈయన ఇక్కడ నుంచి వచ్చాడు, బేసికలీ నూనిస్ వాజ్ ఏ పార్చుగీస్, హీ వాజ్ ఏ పార్చుగీస్ ట్రావెలర్ అండ్ ఆల్సో ఏ హార్స్ ట్రేడర్. హార్సెస్ని అమ్మడము కొనడము చేసేవాడు ఈయన, హార్స్ ట్రేడర్. అండ్ దిస్ మ్యాన్ హ్యాస్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అచ్యుత దేవ రాయ. మరి ఈయన ఈయన రాసిన ట్రావెలాగ్ ఉంటుంది కదా, ఆ ట్రావెలాగ్లో నూనిస్ గేవ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ విజయనగర. ఇన్ హిస్ ట్రావెలాగ్ ఆయన విజయనగర సామ్రాజ్యం గురించి చాలా వివరణాత్మకంగా రాయడం జరిగింది. ఓకే, అంటే అసలు విజయనగర సిటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, దాని తర్వాత వచ్చిన సామ్రాజ్యాలు ఏంటి, ఎవరెవరు రూలర్స్, సొసైటీ ఎట్లుండే, అట్లా డీటెయిల్డ్గా రాయడం జరిగింది. మరి నికోలో డికొంటే ఎవరి టైంలో వచ్చిండు? నికోలో డికొంటే విజిటెడ్ విజయనగర ఎంపైర్ డ్యూరింగ్ దేవరాయ వన్. మరి డొమింగో పియస్ శ్రీకృష్ణ దేవరాయ టైంలో రాయడం జరిగింది. మరి బార్బోసా కూడా మన శ్రీకృష్ణ దేవరాయల టైంలోనే రావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సిడిఎస్, ఇది సిడిఎస్ఐ కదండి, సిడిఎస్ యూపీఎస్సీ వాళ్ళు నిర్వహించే క్వశ్చన్, యూపీఎస్సీ వాళ్ళు నిర్వహించే వన్ ఆఫ్ ది ఎగ్జామ్ సిడిఎస్. చాలాసార్లు చెప్పాను, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా సిఏపిఎఫ్, సిడిఎస్, ఎన్డిఏ ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తుందని చెప్పాను కదా, ఎస్. మరి అందులో భాగంగా ఇది కూడా, ద రూయిన్స్ ఆఫ్ హంపీ వేర్ బ్రాట్ టు లైట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రిటిష్ ఆఫీసర్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియన్ కంపెనీ. అంటే ఏం లేదండి, తెర మెరుగైపోయిన హంపీని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, కల్నల్ కొలిన్ మెకెన్జీ, జేమ్స్ ప్రిన్సిప్, థర్డ్ ఆప్షన్ విలియం జోన్స్, ఫోర్త్ ఆప్షన్ జేమ్స్ రెనెల్. మరి ఎవరు ఆన్సర్ ఏంటి? జేమ్స్ ప్రిన్సిపా? కాదు కదా, జేమ్స్ ప్రిన్సిప్ అశోకు టైంలో వస్తాడు, విలియం జెన్సిప్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఎవరు కాదు కదా. ఎస్, మరి ఆన్సర్ ఏంటి? ఏ కొల్నల్ మెకెన్జీ, కల్నల్ కొలిన్ మెకెన్జీ గారు 1800 ఇయర్లో ఈయన హంపీని మళ్ళీ కనుగొనడం జరిగింది. బేసికలీ దిస్ మ్యాన్ ఇస్ ఏ ఇంజనీర్ అంట. మన ఇంజనీర్లు చూసారా, హిస్టోరియన్స్ చేయాల్సిన పనులు కూడా చేస్తున్నారు. ఎస్, ఓకే. బేసిక్గా దిస్ మ్యాన్ వర్క్డ్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ హీ ప్రిపేర్డ్ ద ఫస్ట్ సర్వే మ్యాప్ ఆఫ్ దిస్ సైట్ హంపీ. ఓకే, మరి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? డైరెక్ట్గా కనుక్కున్నాడా? కాదు, అప్పటికే ఈ హంపీలో ఉన్న విరూపాక్ష టెంపుల్ అండ్ ఇంకొకటి పంపాదేవి స్ట్రెయిన్ అని ఒకటి ఉంటుంది, వాటికి సంబంధించిన ప్రధాన పూజారులు రాసిన పుస్తకాలు చదివి దాన్ని పట్టుకొని పోయి ఈయన దీన్ని కనుగొనడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ఇది కనుగొనడం వల్ల ఈయనకు రివార్డ్ కూడా వచ్చిందండి. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇండియాకు మొట్టమొదటిసారిగా సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఒక ఇంజనీర్ని పెట్టడం జరిగింది, దట్ ఈస్ కొల్నల్ మెకెన్జీ. ఏ ఇయర్లో? ఇన్ 1815. హీ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1815. మరి ఇక జేమ్స్ ప్రిన్సిప్ ఎక్కడ వస్తాడు మనకు?
బ్రహ్మి అండ్ కరోస్తి స్క్రిప్ట్స్ అశోకుడు రాసిన అన్ని ఉన్నాయి కదా, అది ఏం రాసి ఉండే ఎట్లా తెలుసుకుందాం, జేమ్స్ ప్రిన్సిప్ ద్వారానే కదా బ్రహ్మి అండ్ కరోస్తి స్క్రిప్ట్ ని ఈయననే డెసిఫర్ చేసిండు కదా. ఎస్, మరి హీఈస్ ఆల్సో ఫౌండింగ్ ఎడిటర్, ఫౌండింగ్ చైర్మన్ కాదు, ఫౌండింగ్ ఎడిటర్ ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఓకే, మరి ఈయన ఫౌండింగ్ ఎడిటర్ అన్నాను. మరి అదే ఏషియాటిక్ సొసైటీని ఎవరు స్థాపించారు, విలియం జోన్స్. 1784లో విలియం జోన్స్ ఆ ఏషియాటిక్ సొసైటీని స్థాపించడం జరిగింది. ఓకే, మరి ఇక జేమ్స్ రెనల్ బేసికలీ ఈజ్ ఏ జియోగ్రఫర్ అంట. జేమ్స్ రెనల్ హీజ్ ఏ జియోగ్రఫర్ బేసికలీ ఈయన ఎందుకు ఫేమస్ అంటే ఇండియాకు సంబంధించి ఇండియన్ మ్యాప్, మన భారతదేశ మ్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ టైం అక్యురేట్గా ఇది ఇండియా మ్యాప్ అని చెప్పి తయారు చేసింది ఈ జేమ్స్ రెనల్ అంట. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి, ఏ కొల్నల్ మెకెంజీ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం నేమ్ ద ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ రిచువల్ పర్పసెస్ బై ద కింగ్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యం టైంలో రిచువల్స్ ని చేయడానికి ఈ కింది వాటిలో వేటిని వాడేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నాడు. ఏ మహానవమి దిబ్బ, బి లోటస్ మహల్, లోటస్ మహల్ ఒక క్వీన్ కోసం కట్టించింది కదా, ఎస్ సి హజార్ రామ టెంపుల్ హంపీలో ఉంటుంది, డి విరూపాక్ష టెంపుల్. మరి నాలుగుట్లో రిచువల్ పర్ఫార్మెన్స్ కోసము దేన్ని వాడేవాళ్ళు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఇస్ మహానవమి దిబ్బ అండి. మహానవమి దిబ్బ అన్న కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్లో దసరా దిబ్బ అని చెప్పి కూడా ఇస్తారు, రెండు ఒక్కటే. ఇప్పటికీ మీకు తెలిసిందే కదా మైసూర్లో దసరా ఎంత ఫేమస్, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కదా, మన తెలంగాణ వాళ్ళకు చాలా అన్నిటికన్నా ముఖ్యమైన పండుగ. బట్ ఇక్కడికన్నా తెలంగాణ కన్నా ఎక్కువగా కర్ణాటకలోని మైసూర్లో చాలా బాగా దీన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకే, బేసికలీ వాట్ ఈస్ దిస్ దసరా దిబ్బ ఆర్ మహానవమి దిబ్బ అంటే ఏంది, ఇది ఒక స్టోన్ ప్లాట్ఫామ్ అండి. ఇట్లా దిస్ ఇస్ ఎ స్టోన్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద రాయల్ ఎన్క్లోజర్ ఆఫ్ హంపి. హంపీలో ఈ రాజులకు సంబంధించిన సముదాయాలు ఉంటాయి కదా, ఎస్ అందులో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అంట. ఓకే, మరి ఇట్ వాజ్ ఎవరు కట్టించారు, దిస్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద కింగ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ. ఆయన ఉదయగిరి మీద యుద్ధం చేసి వస్తాడు కదా, అది గెలిచి వచ్చినందుకు గాను దానికి గుర్తుగా దీన్ని కట్టడం జరిగింది. ఓకే, మరి ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణదేవరాయ కానివ్వండి, దాని తర్వాత ఆయన వారసులు కానివ్వండి, ఈ ప్లేస్లోనే దసరా పండుగను ఘనంగా నిర్వహించే వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఇది ఖరాబ్ అయిపోయింది, రూయిన్ స్టేట్లో ఉండడం జరిగింది. ఓకే, రైట్. Now coming to the next question, where is the famous Virupaksha temple located? ఇది తెలిసి ఉండాలి అందరికీ, ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇది కూడా ఒక భాగమే కదా. ఎస్, మరి ఇది భద్రాచలంలో ఉందా, మన తెలంగాణలో తెలియదు. చిదంబరంలో ఉందా అంటే తమిళనాడులో ఉందా, కాదు కదా. మరి శ్రీకాళహస్తిలో ఉందా, ఆంధ్రాలో కాదు కదా. ఎక్కడుంది, కర్ణాటకలో ఉంటుంది కదా. సో ఆన్సర్ ఏంటి, హంపీ. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హంపీ ఇన్ కర్ణాటక. అండ్ మరి విరూపాక్ష టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1986లోనే గుర్తించడం జరిగింది అండర్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ హంపి. మరి ఇది ఎవరు కట్టించారు విరూపాక్ష టెంపుల్, అన్ని శ్రీకృష్ణదేవరాయల వారే కట్టించలేదండి, దీన్ని దేవరాయ టూ కట్టించడం జరిగింది. అండ్ విరూపాక్ష టెంపుల్ వాజ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ, మహాశివుడికి డెడికేట్ చేయడం జరిగింది. ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. మరి ఇది ద్రవిడియన్ స్టైల్లో కట్టడం జరిగింది. మీరు ఎప్పుడైనా హంపీకి వెళ్తే చూడడానికి చాలా క్షేత్రాలు ఉంటాయండి, అక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవి చాలా చాలా ఉంటాయి. ఓకే, వాళ్ళ క్యాపిటల్ సిటీ కదా ఆ టైంలో. ఎస్, అన్నీ అక్కడే కట్టించడం జరిగింది, తుంగభద్ర నది ఒడ్డున బళ్ళారి డిస్టిక్. ఒకప్పటి బళ్ళారి డిస్టిక్, ఇప్పుడు బళ్ళారి డిస్టిక్ రెండు డిస్టిక్లు చేసారు కదా, ఎస్ విజయనగర డిస్టిక్లో భాగంగా ఇప్పుడు ఉండడం జరిగింది. మరి ఏమేం టెంపుల్ ఉన్నాయి, ఇవి మాత్రమే ఉన్నాయి అక్కడ అంటే హంపీలో. విరూపాక్ష టెంపుల్ ఒక్కటే ఉందా, కాదు. విరూపాక్ష టెంపుల్, విఠల స్వామి టెంపుల్, హజార్ రామా టెంపుల్, కృష్ణ టెంపుల్, అచ్యుతరాయ టెంపుల్, ఇట్లా చాలా చాలా అక్కడే
ఉండడం జరిగింది, అక్కడే ఉండడం జరిగింది. ఓకే, మనకు ఎట్లయితే చోలాస్ పల్లవాస్ అక్కడ షోర్ టెంపుల్స్, బృహదేశ్వర టెంపుల్, లేకపోతే ఆన్షియంట్ హిస్టరీలో మన లింగరాజ టెంపుల్ ఒడిస్సా అని చదువుకుంటామో అట్లనే ఈ విరూపాక్ష టెంపుల్, హజార్ రామ టెంపుల్ ఇవన్నీ కూడా మెడివల్ ఇండియాలో చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, కరెక్ట్. యూపీఎస్సీ 2009 క్వశ్చన్, ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది సిఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఓకే, 2009. వేర్ ఈస్ ద ఫేమస్ విజయ విఠల టెంపుల్ హ్యావింగ్ ఇట్స్ 56 కార్వ్డ్ పిల్లర్స్ ఎమిటింగ్ మ్యూజికల్ నోట్స్ లొకేటెడ్? అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించారని చెప్పి, మరి ఆయన కట్టిస్తే ఎక్కడ కట్టించాడు, ఎక్కడ కట్టించిండి అన్నాను లాస్ట్ టైం ఈ క్వశ్చన్. విజయ విఠల టెంపుల్ అన్నా విఠల స్వామి టెంపుల్ అన్నా ఒక్కటే, దీన్ని శ్రీకృష్ణ దేవరాయ గారు కట్టించడం జరిగింది. ఎక్కడ కట్టించారు? సారీ, దీన్ని కట్టించింది దేవరాయ 2 అండి. శ్రీకృష్ణ దేవరాయ దాన్ని ఎన్హాన్స్ చేశాడు, ఇంకా పెద్దగా చేసిండు ఆల్రెడీ కట్టిన దాన్ని. మరి ఇది విష్ణుమూర్తి కోసం, లార్డ్ విష్ణు కోసము ఇది కట్టించడం జరిగింది. లార్డ్ విష్ణు ఇంకొక పేరే విఠల, విఠల. ఓకే, రైట్. మరి ఇది ఎక్కడ కట్టారు? హంపీలో కట్టడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ హిస్టారికల్ ప్లేసెస్. ఏమిచ్చాడు? అజంతా కేవ్స్ హిస్టారికల్ ప్లేసే, బుద్ధిజంతో రిలేట్ అయి ఉంటుంది. లేపాక్షి టెంపుల్ హిస్టారికల్ ప్లేస్, మరి మన అనంతపురం జిల్లాలో ఉంది. లాస్ట్ ఈ మధ్య నరేంద్ర మోడీ గారు కూడా వచ్చిల్లారు కదా 1-2 ఇయర్స్ బ్యాక్. ఎస్, విజయనగర సామ్రాజ్యంతో లింక్ అయి ఉంటుంది. సాంచి స్థూప బుద్ధిజంతో లింక్ అయి ఉంటుంది. విచ్ ఆఫ్ ద అబోవ్ ప్లేసెస్ ఆర్ ఆల్సో నోన్ ఫర్ మురాల్ పెయింటింగ్స్ అంట. యూపీఎస్సీ 2013 క్వశ్చన్ అడిగాడు, ఈ మూడు టెంపుల్స్లో ఎందులో మురాల్ పెయింటింగ్స్ ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాడు. మన 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 లేపాక్షి టెంపుల్లో అయితే బరాబర్ పక్కా ఉన్నాయి కదా, ఎస్ అందులో ఉన్నాయి, లేపాక్షి టెంపుల్లో ఉన్నాయి. మరి అజంతా కేవ్స్లో మురాల్ పెయింటింగ్స్ ఉంటాయా? ఫ్రెస్కో పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఫార్మ్ ఆఫ్ మురాల్ పెయింటింగ్స్, ఎస్. మరి అది కూడా కరెక్టే. మరి సాంచీలో ఉన్నాయా? సాంచీలో లేవు కదా, ఎస్. సో ఇది కరెక్ట్ కాదండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 192 ఓన్లీ. ఓకే, బేసిక్గా మురాల్ పెయింటింగ్స్ అంటే ఏంటి? ఈ కేవ్స్ మీద, ప్యాలెసెస్ మీద, టెంపుల్స్ మీద గోడలకు వేస్తారండి. ఇవి మీరు చూస్తే అజంతా కేవ్స్లో కనిపిస్తాయి, ఎల్లోరా కేవ్స్లో కనిపిస్తాయి, ఎలిఫెంటా కేవ్స్లో కనిపిస్తాయి, బాగ్ కేవ్స్లో కనిపిస్తాయి, తమిళనాడులో సిత్తనవాసల్ కేవ్స్లో కనిపిస్తాయి, మన లేపాక్షి టెంపుల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ మహారాష్ట్ర నుంచి కిందికి చాలా ప్రామినెంట్ ప్లేసెస్లో ఈ మురాల్ పెయింటింగ్స్ అనేటివి ఉండడం జరిగిందండి. చాలాసార్లు ఎగ్జామ్లో మురాల్ పెయింటింగ్స్ ఇక్కడ ఎందులో ఉన్నాయని చెప్పి కూడా అడిగిండు. ఎల్లోరా కేవ్స్ కైలాస టెంపుల్ ఉంది కదా, ఆ కైలాస టెంపుల్స్ మీద ఉంటాయి, సిత్తనవాసల్ కేవ్స్లో ఉంటాయి, ఇందాక చెప్పాను కదా, ఎస్. బేసిక్గా బుద్ధిస్టులు ఏమో ఈ మురాల్ పెయింటింగ్స్ని వాడుకొని బుద్ధుని యొక్క జాతకాస్ ఉంటాయి కదా, జాతకా టేల్స్, వాటిని వాళ్ళు వేయడం జరిగింది. మరి హిందూయిజంలోనేమో దేవుని యొక్క, హిందూ దేవుళ్ళ యొక్క పెయింటింగ్స్, దానికి సంబంధించిన రామాయణ మహాభారతాలు లాంటివి చెప్పడానికి వాడారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అండి. యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ కూడా అయింది స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో. సో దిస్ ఇస్ రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ గాట్ ద మాన్యుమెంటల్ రాయ గోపురంస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్స్ ఎట్ హంపి, తిరువన్నమలై, చిదంబరం, శ్రీరంగం, తిరుపతి ఎక్సెట్రా కన్స్ట్రక్టెడ్? అసలు ఈ రాయ గోపురంస్ని ఎవరు కట్టించారు, ఈ అన్ని టెంపుల్స్లో ఉన్నాయని చెప్పి క్వశ్చన్లోనే చెప్తున్నాడు. ఏ టెంపుల్స్లా? తిరుపతిలా, శ్రీరంగం విష్ణు టెంపుల్ కదా, శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్, చిదంబరం టెంపుల్, తిరువన్నమలై శివ టెంపుల్ ఉంటుంది. ఈ మధ్య చాలామంది వెళ్ళి తిరువన్నమలై అంటే మనము అరుణాచలం అంటాం కదా, ఆ కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళి. ఇక హంపి, ఈ అన్నిట్లో కూడా రాయగోపురంస్ ఉన్నాయి, మరి వాటిని ఎవరు కట్టించాడు అని చెప్పి అడుగుతున్నాడు. రాయగోపురంస్ అంటే ఏం లేదండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెంపుల్ యొక్క ఎంట్రెన్సెస్, టెంపుల్ యొక్క ఎంట్రెన్సెస్ ఇట్లా పోతాం కదా, అవి టెంపుల్ యొక్క ఎంట్రెన్సెసే ఈ రాయగోపురంస్. మరి ఎవరు కట్టించారు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు కట్టించాడు? విద్యారణ్య స్వామియా? కాదు కదా. హరిహరనా? కాదు. రాజరాజనా? కాదు. ఎవరు కట్టించారు?
శ్రీకృష్ణ దేవరాయల వారు వీటిని కట్టించడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ద డౌన్ఫాల్ ఆఫ్ విజయనగర ఎంపైర్, విజయనగర ఎంపైర్ పడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్, రైవలరీ వితిన్ ద ఎంపైర్, ఎస్ వితిన్ ద ఎంపైర్ లోపల కొంచెం చిన్న చిన్న రైవలరీలు ఉండే అవకాశం దొరికినప్పుడు చూసుకొని కూలగొట్టేసి ఒక డైనాసిటీని కూలగొట్టి ఇంకొక డైనాసిటీ వచ్చింది విజయనగర ఎంపైర్లో, కానీ దానివల్ల మొత్తం సామ్రాజ్యమే కూలిపోయిన సందర్భం లేదు. ఓకే సో ఇది తప్పు. యూనిటీ అమంగ్ ద ముస్లిం రూలర్స్ ఆఫ్ బీజాపూర్, గోల్కొండ అండ్ అహ్మద్ నగర్, ఇది కరెక్ట్. రెబిలియన్ ఆఫ్ ద హిందూ ఫ్యూడేటరీస్, కాదు హిందూ ఫ్యూడేటరీస్ రెబిలియన్ చేశారు, మళ్ళీ వాళ్ళే విజయనగర సామ్రాజ్యం కింద ఇంకొక డైనాసిటీని ఏర్పాటు చేశారు, కానీ మొత్తం విజయనగర సామ్రాజ్యమే అంతం చేయలేదు. వీక్ సక్సెసర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, కాదు శ్రీకృష్ణదేవరాయ 1529లో పోతే ఇది మస్తు సంవత్సరాలు, దాని తర్వాత ఇంకో 100 సంవత్సరాలైనా ఉండే. సో ఆన్సర్ ఏమవుతుంది, యూనిటీ అమంగ్ ద ముస్లిం రూలర్స్ ఆఫ్ బీజాపూర్, గోల్కొండ అండ్ అహ్మద్ నగర్. ఎందుకు, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట, బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్, ఒక బీరార్ తప్ప వేరే ఐదుట్లో ఒక బీరార్ తప్ప నలుగురు రాజులు పాల్గొని అలయరామరాయని చంపేసి అలయరామరాయని చంపేసారు కదా, ఎస్ అది, దట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. దాని తర్వాత పెద్ద ప్రామినెంట్ రాజులు రాలే, అప్పటి వరకు విజయనగర హంపీలో ఉన్న రాజ్యం కాస్త వాళ్ళు కొంచెం ఆక్రమించుకున్నారు, కింద మైసూరు అయినా కొత్త పెట్టుకున్నాడు. సో వీళ్ళు ఇట్లు పెనుగొండకు వచ్చారు, దాని తర్వాత పెనుగొండ నుంచి చంద్రగిరికి వచ్చారు, తర్వాత అయిపోయింది అక్కడికి. ఓకే సో ఆన్సర్ ఇస్ బి అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ వాజ్ నాట్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ విజయనగర రూలర్స్ అండ్ బహమ్మని సుల్తాన్. మెయిన్ అసలు దేనికోసం గొడవ జరుగుతుండే, రాయచూర్తో. అసలు దేనికోసం ఏ రోజు గొడవ జరగలేదు అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు జనరల్గా ఏది అంటే అందరూ తెలుస్తుంది కదా, అందుకే ట్రిక్కీ ఇచ్చాడు. చూడండి, తుంగభద్ర కంట్రీ అంటే అదే ఆ తుంగభద్ర రాయచూర్తో అంతా అదే కదా, ఎస్ మరాఠ్వాడా, ఎస్ మరి మరాఠ్వాడా అటు బహమ్మనిల దగ్గర ఉంటుండే కదా బార్డర్ ఏరియా. సో దీనికోసం గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. కృష్ణా గోదావరి డెల్టా, కృష్ణా గోదావరి డెల్టా ఏడు ఉంటుంది, మన ఆంధ్ర తెలంగాణ సరిహద్దులు ఉంటుంది అవునా కదా, అంటే గోదావరి జిల్లాలు ఆ విజయవాడ ఆ ఏరియాలు ఉంటుంది కదా, ఎస్. మరి ఇక్కడ కూడా శ్రీకృష్ణదేవరాయల టైంలో గజపతితో కూడా గొడవలు పెట్టుకున్నారు, అంటే గోల్కొండను ఆక్రమించిన సందర్భం గోల్కొండ రాజుతో కూడా గొడవలు పెట్టుకుని గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో కృష్ణా గోదావరి డెల్టా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మరి అసలు రీజనే కానీ వరంగల్, వరంగల్ విషయంలో ఏ రోజు గొడవ జరగలేదు. ఓకే రైట్. బేసిక్గా మూడు చూడండి, ఇదేమో డబ్బు ట్యాక్సెస్ కోసం, ఇది కూడా సేమ్ డెల్టా ఏరియా రిచ్ ఫెర్టైల్ సాయిల్స్ డబ్బు కోసం, మరాఠ్వాడనేమో బౌండరీ ఏరియా, వరంగల్ ఏంటో దూరంగా ఉంటుంది కదా, సో ఎలిమినేషన్ చేసుకుంటే ఇది ఒక్కటే తీయాల్సింది ఇందులోకి. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద నాయకాస్ ఇన్ ద విజయనగర ఎంపైర్ వేర్, విజయనగర ఎంపైర్లో అసలు నాయకాస్ అంటే ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. సెంట్రల్ మినిస్టర్సా, మిలిటరీ చీఫ్స్ కంట్రోలింగ్ పర్టికులర్ టెరిటరీసా, క్యావలరీ సోల్జర్సా, ప్రీస్ట్ ఆఫ్ లార్జ్ అండ్ పవర్ఫుల్ టెంపుల్సా. ఈ నాయక సిస్టమ్ ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు, కాకతీయస్ టైంలో ఉండే, దాని తర్వాత విజయనగరస్ దాన్ని ఇంకా పెంచడం జరిగింది. బేసికలీ ఎవరు, మిలిటరీ చీఫ్స్ హూ ఆర్ కంట్రోలింగ్ ద పర్టికులర్ టెరిటరీస్, అంటే రాజ్యం మొత్తంలో డిఫరెంట్ ప్రావిన్సెస్ అట్లట్లు ఉంటుండే, సామంత రాజుల చేతులు ఉంటుండే, ఆ సామంత రాజులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ వసూలు చేసి అక్కడ ఉన్న జనాల దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్కి కొంచెం ఇచ్చి వాళ్ళు కొంచెం ఉంచుకునేవాళ్ళు. ఓకే దోస్ ఆర్ మిలిటరీ చీఫ్స్ ఆర్ సామంత రాజులు. ఓకే రైట్. Now, coming on to the next question. When Harihara and Bukka set up a principality in the South India, అంటే రాజ్యం అని అంతే, ప్రిన్సిపాలిటీ అంటే ఏం లేదు రాజ్యం అని, విచ్ లేటర్ బిగేమ్ ద విజయనగర ఎంపైర్, హూ వాజ్ ద ఢిల్లీ సుల్తాన్ అంట ఫస్ట్. అంటే వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ టైంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరుండే అని అడుగుతున్నాడు. వీళ్ళ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు 1336 AD లో, మరి ఆ టైంలో ఎవరుండే,
కలిసి ఉండేనా, ఇది కాదు ఇది కాదు, ఇది క్యాన్సిల్, ఇక రెండింటి మధ్యలో కూడా చూసుకోవాలి, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. మరి ఆన్సర్ మనకు ఎట్లా తెలుస్తుంది, మీరు చదివినట్టు అయితే కొన్ని బుక్స్ లో మెన్షన్ చేయబడింది ఏమని, వరంగల్లో ప్రతాపరుద్రు 2 కింద వీళ్ళు పనిచేశారని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈయన ఆక్రమించుకోగానే కర్ణాటకలో అనగొండకు వచ్చి కంప్లీ రాజ్యంలో పనిచేశారు అని చెప్పి, మరి అది కూడా ఆక్రమించుకొని వీళ్ళని ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తీసుకుపోయిండి అని చెప్పి మనం చదివినాం కదా, సారీ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకుపోయిండి అని చెప్పి చదువుకున్నాం కదా. ఎస్, మరి దాని తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర ఇలా చాలా బాగా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి చాలా బాగా పనిచేసేసరికి ఆయన నమ్మి సౌత్ ఇండియాలో కొన్ని గొడవలు జరుగుతుంటే వాటిని అంచివేయమని వీళ్ళని పంపిస్తాడు. వీళ్ళేమో వాళ్ళే సపరేట్ రాజ్యాన్ని స్థాపించుకుంటారు. సో మన ఆన్సర్ ఏమవుతుంది, మహమ్మద్ బిన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ ద ఢిల్లీ సుల్తాన్ వెన్ విజయనగర ఎంపైర్ వాజ్ ఫౌండెడ్. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కృష్ణదేవరాయ వాజ్ ద రూలర్ ఆఫ్ విజయనగర వెన్ బాబర్ టుక్ ఓవర్ ఇబ్రహీం లోడి. వీళ్ళిద్దరూ మరి కృష్ణదేవరాయ కానివ్వండి, బాబర్ కానివ్వండి, సమకాలికులు కదా, సేమ్ టైం నుండే కదా. బాబర్ ఆయన బుక్ లో కూడా రాస్తాడు శ్రీకృష్ణదేవరాయ గారి గురించి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపైర్ ఆఫ్ ఇండియా అని చెప్పి, రైట్. సో మరి ఇది కూడా కరెక్టే. రామరాయ వాజ్ డిఫీటెడ్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట వెన్ జహంగీర్ వాజ్ ఎంపైర్ ఎట్ ఢిల్లీ అంట. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట టైంలో జహంగీర్ ఎంపైర్ ఉండడా కాదు కదా, ఎవరుండే, అక్బర్, అక్బర్ ఎంపైర్ గా ఉండే. మన ఆప్షన్ సి తప్పు, సారీ స్టేట్మెంట్ సి తప్పు, ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ 1 and 2, ఏ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిడిఎస్ 2005 క్వశ్చన్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దేవరాయ 1, ద కింగ్ ఆఫ్ విజయనగర టుక్ ద టైటిల్ ఆఫ్ గజబేటకర అని చెప్పి అంటున్నాడు. కరెక్టా ఈ స్టేట్మెంట్? తప్పండి. గజబేటకర అనే టైటిల్ దేవరాయ 1కి లేదండి, అది ఉన్నది అనే టైటిల్ విజయనగర రూలర్ అయిన దేవరాయ 2కు, దేవరాయ 1కి లేదు. ఓకే, సో ఇది తప్పు. శ్రీకృష్ణదేవరాయ టుక్ ద టైటిల్ ఆఫ్ యవ్వన రాజ్య స్థాపనాచార్య. ఎస్, ఈ టైటిల్ తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు, ఏ సందర్భంలో తీసుకున్నాడు అంటే ఏం చెప్తారు, శ్రీకృష్ణదేవరాయకు యవ్వన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉండే, అంటే చాలా బిరుదులు ఉండే, అందులో యవ్వన రాజ్య స్థాపనాచార్య ఒకటి, గజపతి సప్తాంగహరణ అనేది ఒకటి, మరి ఇట్లా ఆంధ్రభోజ అనేది ఒకటి. మరి యవ్వన రాజ్య స్థాపనాచార్య అనేది ఎప్పుడు తీసుకున్నాడు, బీదర్ని ఇన్వేడ్ చేస్తే అప్పటి రూలర్ అది దాన్ని వదిలేసి వారిపోతాడు. మరి దాని తర్వాత దిస్ మ్యాన్ హ్యాస్ టుక్ ద టైటిల్ ఆఫ్ యవ్వన రాజ్య స్థాపనాచార్య, యవ్వన రాజ్య స్థాపనాచార్య. మరి ఆన్సర్ ఏంటి, బి ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, బి ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్స్టెంట్ ఫైట్ బిట్వీన్ విజయనగర అండ్ బహమ్మనీ రూలర్స్. వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయనేది మనకు తెలుసు, కానీ గొడవలు జరుగుతున్నాయని చెప్పి చెప్పిన పుస్తకం ఏంటి, అంటే దేని ద్వారా తెలిసింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ గంగాదాస ప్రళాప విలాసం. ఇది జస్ట్ బట్టి కొట్టండి, దీంట్లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికంటూ ఏమీ ఉండదు. ఓకే, గంగాదాస ప్రళాప విలాసం, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, అడిగారు ఏపీఎస్సి వాళ్ళకి అడిగారు. ఓకే, సో రేపు టీఎస్పీఎస్సీలో కూడా అడగచ్చు. గంగాదాస ప్రళాప విలాసం లో ఈ విజయనగర బహమ్మణి రూలర్స్ మధ్య ఎప్పుడు గొడుగు ఉండేదని చెప్పి మెన్షన్ చేయబడింది. ఓకే రైట్. Now coming on to the next question. Who of the following sultans did not participate in the Battle of Tallikota? ఇందాక మాట్లాడుకున్నాం కదా, నలుగురు ముస్లిం బహమ్మని సుల్తాన్ నుంచి ఐదు రాజాలు విడిపోతాయి కదా, అందులో నుంచి ఒక బీరార్ రాజు తప్ప వేరే వాళ్ళందరూ ఈ యుద్ధంలో అలియా రామరాయకు అగేన్స్ట్ గా పాల్గొన్నారని చెప్పి చదువుకున్నాం కదా. ఎస్, మన ఆన్సర్ ఏమవుతుంది,
బిరార్ రాజు ఎవరు? బురాన్ షా, బురాన్ ఇమాద్ షా బిరార్ తప్పితే వేరే వాళ్ళందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఏ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రిగార్డ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అంట. విజయనగర ఎంపైర్ కి సంబంధించి అడుగుతున్నాడు, ఒకసారి చూడండి. కొన్ని థింగ్స్ ఇచ్చాడు, దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు. అయ్యగార్స్, నాయంకార్స్, నాయకార్స్ అయితే మనకు తెలిసిందే, మిలిటరీ గవర్నర్స్ ఆఫ్ ద ప్రావిన్సెస్. అయ్యగార్స్ అంటే ఎవరు? విలేజెస్ లో అయ్యగార్ల సిస్టమ్ ఉంటుంది కదా, ఎస్ ఆ అయ్యగార్స్ వీళ్ళు. ఇక మిగిలింది పరూపత్యగార్స్. పరూపత్యగార్స్ బేసికలీ ఎవరు? వీళ్ళు హెడ్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్స్ అండ్ గౌడికాస్ దే ఆర్ హెడ్ ఆఫ్ ద స్థలాస్. సో ఆన్సర్ ఏమవుతుంది? A4, ఎస్ యా, A4, B3, C1, D2, 4-3-1-2. 4-3-1-2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఆన్సర్ ఏంటి? సి కదా, ఎస్ ఆన్సర్ ఇస్ సి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1, గగన్ మహల్ ఒక రాజు కోసం కట్టించిన రాజ్ మహల్ కదా ఇది, ఎస్ గగన్ మహల్. ఎ ప్యాలెస్ ఆఫ్ విజయనగర పీరియడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ పెనుగొండ, ఎస్ ఇది పెనుగొండలో, అంటే విజయనగర నుంచి వచ్చేసిన తర్వాత పెనుగొండలో హెడ్ క్వార్టర్స్ని పెట్టుకుంటారు కదా రాజధానిని, అక్కడ కట్టింది ఇది, ఎస్ ఇది కరెక్టే. లోటస్ మహల్ ఏ ప్యాలెస్ ఆఫ్ క్వీన్ ఈజ్ ఫౌండ్ ఇన్ హంపి, ఎస్ ఇది కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? బోత్ 1 and 2. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ అమోంగ్ ద వీర్ పాంచాలాస్ ఆర్ ద 5 క్యాస్ట్ ఆర్ ప్రొఫెషన్ గ్రూప్స్ ఆఫ్ ద విజయనగర పీరియడ్. సో ఆప్షన్ చూడండి, ఏ పాటర్స్. ఫస్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఈ వీర పాంచాలాస్ అని చెప్పి 5 క్యాస్ట్లు ఉంటాయి విజయనగర సామ్రాజ్యంలో. అవేంటంటే, ఫస్ట్ కార్పెంటర్స్, గోల్డ్ స్మిత్ అంటే మన అవసరోళ్ళు, బ్లాక్ స్మిత్ అంటే మన కమ్మరోళ్ళు ఉంటారు కదా, ఎస్ కమ్మరోళ్ళు, ఊర్లలో ఉండే కమ్మరోళ్ళు. 4, మేసన్స్ అంటే మన మేస్త్రీలు ఉంటారు కదా, తాపి మేస్త్రీలు, ఎస్ వాళ్ళు. ఇక బ్రేజర్స్ అంటే కంచర వారు అని అర్థము. సో నాకు ఐడియా లేదు, కంచర వారు అంట. ఓకే, దిస్ ఈస్ గూగుల్ ట్రాన్స్లేషన్, బ్రేజర్స్. ఓకే, సో మరి 5 ఏంటి ఏంటి? పాటర్స్, కుండల వాళ్ళు లేరు వీర పాంచాలాస్లో, కుండల వాళ్ళు లేరు. ఓకే, వాట్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వేర్ ద సమయ సభాస్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, సమయ సభాస్ దేంతో రిలేట్ అయినాయి అని అడుగుతున్నాడు. ట్రేడ్ గిల్డ్సా, కోర్ట్ సెటప్ బై ద కింగ్సా, క్యాస్ట్ పంచాయత్సా, విలేజ్ పంచాయత్సా. బేసికలీ ది సమయ సభాస్ ఆర్ నథింగ్ బట్ క్యాస్ట్ పంచాయత్ అండి. కుల పంచాయతీలు ఉంటాయి కదా ఈ ఊర్లలో, ఇప్పటి కుల పెద్దలు కుల పంచాయతీల కాన్సెప్ట్ ఉంది కదా. అంటే మన తెలంగాణలో VDCs ఉంటుంది, VDCs కింద ఇంకా కుల పంచాయతీల కాన్సెప్ట్ ఉంది కదా, ఎస్ క్యాస్ట్ పంచాయత్, కుల పెద్దలు వచ్చి మాట్లాడతారు కదా, ఎస్ దే ప్లేడ్ ఇంపార్టెంట్ రూల్. ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల మధ్య ఏదైనా గొడవలు ఉంటే వాటిని తీర్చడానికి కుల పంచాయతీలో ముఖ్యంగా పనిచేసేవంట, ఇప్పటికీ పనిచేస్తున్నాయి ఊర్లలో, చాలా ఏరియాలో ఇప్పటికీ ఉన్నాయి. Now coming on to the next question, మీరు నార్త్ ఇండియాలో ఈ ఉత్తరప్రదేశ్ హర్యానా ఏరియాలో కాప్ పంచాయత్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా ఇదేనండి సేమ్, అక్కడ చాలా ఫేమస్ కదా మనకన్నా ఎక్కువ, ఎస్. అంటే సౌత్లో క్యాస్ట్ కొంచెం తక్కువ అండి, నార్త్లో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏపీ వాళ్ళు మా దగ్గర ఏం తక్కువ ఉన్నది అనుకోకండి, మీ దగ్గర కూడా ఉంటుంది, బట్ కంపారిటివ్లీ నార్త్లో చాలా చాలా ఎక్కువ. ఈ మధ్య తెలంగాణలో కూడా ఈ కులాల లొల్లిలు స్టార్ట్ అవుతున్నాయి, ఇంతకుముందు ఉండకపోతుండే. సో చూడాలి ఎక్కడి వరకు వెళ్తాయో. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి అడుగుతున్నాడు. మరి దేంతో రిలేట్ చేశాడు? నికోలో డి కొంటి ఇచ్చాడు, అబ్దుల్ రజాక్ ఇచ్చాడు, డొమింగో పియోస్ ఇచ్చాడు, బార్బోసా ఇచ్చాడు. మరి వీళ్ళు
వీళ్ళందరూ ఎవరి టైంలో ఉన్నారు అని చెప్పి అడిగాడు. ఏది కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. నికోలా డికోంటే దేవరాయ 2 తప్పు, ఇందాకే మాట్లాడుకున్నాం. అబ్దుల్ రజాక్ దేవరాయ 1 తప్పు, ఆల్రెడీ క్లాస్లో మాట్లాడుకున్నాం. డొమింగో పియాస్ తప్పు, బార్బోసా తప్పు. వీళ్ళిద్దరూ ఎస్కేడి టైంలోనే వచ్చారు కదా, డొమింగో పియాస్ కానీ బార్బోసా కానీ. ఎస్, సో మరి ఆన్సర్ ఏంటి? బార్బోసా శ్రీకృష్ణ దేవరాయ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వేరే 3 తప్పండి, వేరే 3 తప్పు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ రిగార్డ్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ విజయనగర గివెన్ బై ద ఫారెన్ ట్రావెలర్స్? విజయనగర కింగ్డమ్ ఉన్నప్పుడు చాలా మంది ఫారెన్ ట్రావెలర్స్ విజిట్ చేసేవాళ్ళు కదా విజయనగర సామ్రాజ్యాన్ని. మరి అందులో 4 విజయనగర సామ్రాజ్యంకి వచ్చిన ట్రావెలర్స్ల పేర్లు ఇచ్చి వాళ్ళు ఈ మాటలు అన్నారా లేదా అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకసారి చూద్దామా. ఫస్ట్ దానికన్నా ముందుగా అసలు విజయనగర సామ్రాజ్యానికి వచ్చి వెళ్ళిన ఫేమస్ ట్రావెలర్స్ లిస్ట్ మనకి ఇంపార్టెంట్ కదా. ఎవరు ఫేమస్ ఫస్ట్ అసలు సీక్వెన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చింది ఎవరు? ఇబాన్ బటూటా వచ్చాడు. తర్వాత నికోలా డికోంటే. ఇబాన్ బటూటా ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని కూడా అడిగారు కొన్నిసార్లు. ఈజ్ ఏ మొరాకన్ ట్రావెలర్. నికోలా డికోంటే ఈజ్ ఫ్రమ్ ఇటలీ. ఈయన హరిహర 1 టైంలో వస్తే ఇబాన్ బటూటా, నికోలా డికోంటే ఏమో దేవరాయ 1 టైంలో రావడం జరిగింది. బేసిక్గా ఇబాన్ బటూటా మీద క్వశ్చన్స్ ఎందుకు చాలాసార్లు వస్తాయంటే హీఈస్ ద ఫస్ట్ ఫారినర్ టు విజిట్ విజయనగర కింగ్డమ్ ఆర్ విజయనగర సిటీ. ఓకే, సో తర్వాత నికోలా డికోంటే వచ్చిండు. మరి నికోలా డికోంటే ముఖ్యంగా దేని గురించి మాట్లాడిండు? ఆ విజయనగర సిటీ గురించి. అది 90 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం అని, దానికి 90,000 మంది సోల్జర్స్ ఎప్పుడు కాపలాగా ఉంటారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అలాగే నికోలా డికోంటే ఆయన ఏం చెప్పాడు? కింగ్ హ్యాడ్ 12,000 వైఫ్స్ అండ్ నియర్లీ 2,000 to 3,000 ఆఫ్ దెమ్ వుడ్ పర్ఫార్మ్ సతీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద కింగ్ అని చెప్పి ఆయన ట్రావెలాగ్లో రాయడం జరిగింది. ఎవరు? నికోలా డికోంటే. సో మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటే కదా? ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనకేమో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఓకే, మరి అలాగే నికోలా డికోంటే ఆయన ట్రావెలాగ్లో ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో జనాలు దివాళీ కానివ్వండి, దసరా కానివ్వండి చాలా గ్రాండ్గా చేసుకునే వాళ్ళని చెప్పి రాయడం జరిగింది. తర్వాత వచ్చింది నికోలా డికోంటే, తర్వాత వచ్చింది ఎవరు? అబ్దుల్ రజాక్ అన్నా ఒక్కటే. బేసికలీ ఈజ్ ఎ పర్షియన్ అంబాసిడర్ ఫ్రమ్ హెరాత్. ఈయన దేవరాయ 2 కింగ్గా ఉన్నప్పుడు రావడం జరిగింది. మరి ఈయన దేని గురించి చెప్పాడు? మీద ఇట్లా విజయనగర సిటీ లాంటి పెద్ద సిటీ ఉన్నట్టు ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ చూడలేదు అని చెప్పి అబ్దుల్ రజాక్ చెప్పడం జరిగింది. అలాగే హీ సెడ్ దట్ మనము సినిమాల్లో చూసినట్టుగా విజయనగర సామ్రాజ్యంలో రోడ్ల మీద డైమండ్స్, గోల్డ్, ఎమరాల్డ్స్ అంటే ముత్యాలు, బంగారము ఇవన్నీ రోడ్ల మీద కిలోల లెక్కన అమ్మేవాళ్ళు అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అబ్దుల్ రజాక్ ఇంకో మాట అన్నాడు, దట్ ఈస్ సాలరీస్ ఫర్ ద పోలీస్ మెన్ వేర్ పేడ్ విత్ ద ట్యాక్సెస్ కలెక్టెడ్ ఫ్రమ్ ప్రాస్టిట్యూట్. ఆల్రెడీ నేను ఒక క్వశ్చన్లో చెప్పాను, ఏమని ప్రాస్టిట్యూషన్కి వృత్తిగా ఒక గుర్తింపు ఉండేది, దాని నుంచి ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళని, రైట్? ఎస్. మరి ఈయన ఏం చెప్పాడు? ప్రాస్టిట్యూషన్ వాజ్ లీగల్ అండ్ ట్యాక్సబుల్ ప్రొఫెషన్ అని. ఈయన అన్నది కరెక్ట్ స్టేట్మెంటేనా? ఎస్, హీ సెడ్ దట్, హీ సెడ్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ హీ ఆల్సో సెడ్ దట్ దిస్ విజయనగర కింగ్డమ్ హ్యాడ్ 300 ports. మొత్తంగా 300 ports ఉండేవని, ఒక్కొక్కటి క్యాలికట్ అంత సైజులో ఉండేవి అని చెప్పడం జరిగింది ఆయన ట్రావెలాగ్లో. ఓకే, రైట్. దాని తర్వాత వచ్చింది ఎవరు? నికిటిన్ వచ్చిండు. బేసిక్గా ఈజ్ ఫ్రమ్ రష్యా నుంచి చాలా తక్కువ మంది వచ్చారు కదా ఇండియాకు. ఎస్, అందులో నికిటిన్ ఒకతను. బేసికలీ దిస్ మ్యాన్ ఈజ్ ఏ హార్స్ మర్చెంట్ ఫ్రమ్ రష్యా. ఓకే, ఈయన విరూపాక్ష 2 టైంలో రాయడం జరిగింది. మరి ఈయన పేదలకు మరియు ధనికులకు ఉన్న డిఫరెన్సియేషన్ అంటే ఎక్స్ట్రీమ్ ఎకనామిక్ డిస్పారిటీస్ గురించి నికిటిన్ మెన్షన్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత వచ్చింది బార్బోసా అండ్ వేర్ ఈస్ బార్బోసా ఫ్రమ్?
పోర్చుగల్. బార్బోసా ఎవరి టైంలో వచ్చిండో పోర్చుగల్ నుంచి శ్రీకృష్ణదేవరాయ టైంలో రావడం జరిగింది. ఈయన ఏం చెప్పిండు, సోషల్ ఈవిల్స్. ఈయన విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయ టైంలో కూడా సొసైటీలో చాలా తప్పుడు పద్ధతులు ఫాలో అయ్యారు. సోషల్ ఈవిల్స్ లైక్ పాలిగైని ఉండే, సతీ ఉండే, దేవదాసి ఉండే, చైల్డ్ మ్యారేజ్ ఉండే, అలాగే విడోస్కి రీమ్యారేజ్ చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, ఒక ట్యాబు లాంటిది ఉంటుండే అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అంతేగాని ఏ రోజు కూడా లింగాయత్స్ బరీడ్ దేర్ విడోస్ అలైవ్స్ అని మాట్లాడలేదు. బార్బోసా సపరేట్గా సతీ సిస్టమ్ గురించి చెప్పిండు, అంతేగాని లింగాయత్లు బరీ చేసిర్రు అని చెప్పి ఎక్కడా కూడా మాట్లాడలేదు. బేసికలీ లింగాయతిజం ఆల్సో అపోజిట్ దిస్ కాన్సెప్ట్, రైట్? ఎస్. సో ఇది తప్పుడు స్టేట్మెంట్, మరి మనకు నాట్ కరెక్ట్లీ అడిగాడు కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక మిగిలింది నికిటిన్. ఆల్రెడీ నికిటిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఆయన ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, పేదలకు మరియు రిచ్ పీపుల్కి మధ్యలో ఉన్న ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటి, సి ఇస్ ద ఆన్సర్. మరి వీళ్ళు కాకుండా ఇంకెవరు వచ్చిండ్రు, డొమెంగో పియోస్ వచ్చిండు. ఆయన కూడా పోర్చుగల్ నుంచే కదా శ్రీకృష్ణదేవరాయ టైంలోనే రావడం జరిగింది. బేసిక్గా ఆయన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫిజికల్ పర్సనాలిటీ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయల వారికి 12 భార్యలు ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇక నూనెస్ వచ్చిండు పోర్చుగల్ నుంచి. పోర్చుగల్ నుంచి బార్బోసా, డొమెంగో పియోస్, నూనెస్ ముగ్గురు వచ్చిర్రు. మరి నూనెస్ ఏమో అచ్యుతరాయ టైంలో రావడం జరిగింది. లింగాయత్స్ తెలగాస్ వాళ్ళు సతీని అబ్జర్వ్ చేశారు బై బరీయింగ్ ద విడోస్ ఎలైవ్ విత్ ద డిజీజ్డ్ హస్బెండ్స్ అని చెప్పింది నూనెస్, బార్బోసా గారు. ఈ విషయం చెప్పింది కరెక్టే, లింగాయత్స్ బరీడ్ దేర్ విడోస్ లైఫ్ అని, విడోస్ ఎలైవ్ అని చెప్పి ఒక ట్రావెలర్ అన్నాడు. అన్నది ఎవరు అంటే నూనెస్ అండి. అంతేగాని నూనెస్ అన్నాడు కానీ బార్బోసా అనలేదు. ఓకే, రైట్. వీళ్ళందరూ చాలా ఫేమస్ ట్రావెలర్స్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్లో ఇచ్చిన ఆన్సర్ ఏంటి, నాట్ కరెక్ట్లీ అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, అబ్దుల్ రజాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. అబ్దుల్ రజాక్ ఇస్ ద సారీ బార్బోసా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ క్రోనాలజికల్ సీక్వెన్స్ ఆఫ్ ద 4 డైనాసిటీస్ దట్ రూల్డ్ ఓవర్ విజయనగరం. ఇది మనకు అందరికీ తెలిసిందే. సంగమ, సలువ, తులువ, శ్రీకృష్ణదేవరాయ ఈ డైనాసిటీ కదా, అరవీడు. ఇట్లా 4 డైనాసిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైం పీరియడ్లో ఉండే. మరి అది కూడా మనకి ఇంపార్టెంటే కదా, ఫస్ట్ పెట్టింది ఎప్పుడు 1336. అంటే మరి సంగమ వాళ్ళు 1336 నుంచి ఉన్నట్టే కదా. ఎస్, సంగమ వార్ ఫ్రమ్ 1336 టు 1485, సులువ 1485 టు 1505, తులువ 1505 నుంచి 1570 వరకు, ఇందులో 1509 నుంచి 1529 వరకు ఎస్కేడి అంటే శ్రీకృష్ణదేవరాయలు, అరవీరు డైనాసిటీ 1570 నుంచి 1680 వరకు. ఓకే, మరి లాస్ట్ రూలర్ ఎవరు ఇందులో అరవీరు డైనాసిటీ అంటే ఏం చెప్తారు, శ్రీరంగరాయ. శ్రీరంగరాయ 3. ఓకే, శ్రీరంగరాయ 3. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విఠల స్వామి టెంపుల్ ఎట్ హంపీ హ్యాస్ మ్యూజికల్ పిల్లర్స్. కరెక్టే కదా, ఆల్రెడీ మాట్లాడుకున్నాం శ్రీకృష్ణదేవరాయల టైంలో కట్టిరు విఠల స్వామి టెంపుల్, మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయని ఇప్పటికీ 2-3 సార్లు క్లాస్లో మాట్లాడుకున్నాం కదా ఈరోజు. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. వీరభద్ర స్వామి టెంపుల్ ఎట్ లేపాక్షి హ్యాస్ మురాల్ పెయింటింగ్స్. దీని మీద కూడా ఆల్రెడీ వచ్చింది, లేపాక్షిలో మురాల్ పెయింటింగ్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది, కానీ అది వీరభద్ర స్వామి టెంపుల్ అని అడగలేదు కదా, సారీ ఇప్పటివరకు రాలేదు కదా. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గా 1 బ్యాక్ అనుకుంటా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో అందువల్ల ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈ లేపాక్షి టెంపుల్ మీద, మురాల్ పెయింటింగ్స్ మీద ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోవాలి. ఓకే, రైట్. ఆన్సర్ ఏంటి, బోత్ 1 and 2. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద రూలర్స్ ఆఫ్ విజయనగర అండ్ బహమ్మని ఫాట్ కంటిన్యూస్లీ టు కంట్రోల్ ద కృష్ణా గోదావరి డోబ్. కరెక్టా, కంటిన్యూస్లీ దీనికోసం కూడా ఫైట్ చేసిరు, కాకపోతే కంటిన్యూస్గా
ఇప్పుడు దీనికోసమే ఫోర్ చేసిరా అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవల్లో అత్యంత ముఖ్యమైనది ఇదేనా? కాదు కదా. ఏది? రాయచూర్ దోబు కృష్ణాకు తుంగభద్రకు మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ తప్పు. విజయనగర రూలర్స్ అండ్ గజపతీస్ ఆఫ్ ఒరిస్సా ఫాట్ ఫర్ కృష్ణా గోదావరి డోబ్. ఇది కరెక్టా? ఇది కూడా తప్పే. ఎందుకు? విజయనగర రూలర్స్ కి గజపతీస్ ఆఫ్ ఒరిస్సాకి గొడవ ఉందే, కాకపోతే కృష్ణా గోదావరి కృష్ణా తుంగభద్ర డోబ్ కోసం కాదు. కృష్ణా ఏడో ఏపీ ఇక్కడ ఉంటుంది, అంటే ఆంధ్ర విజయవాడ ఆడు ఉంటుంది కృష్ణా డోబ్. తుంగభద్ర ఏడు ఉంటుంది ఈ కర్నూలు రాయచూరు ఇటు సైడ్ ఉంటుంది. సో ఈ రెండింటి కోసం వీళ్ళు కొట్లాడతారా? కాదు కదా. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? నైదర్ వన్ నదర్ టూ, రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాదు అనేది ఆన్సర్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అయిందండి. ఏ ఫర్గెటన్ ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం మీద వచ్చిన బుక్, ఏ ఫర్గెటన్ ఎంపైర్ అనేది దేని మీద వచ్చింది, ఏ సామ్రాజ్యానికి సంబంధించింది అని కూడా అడిగింది చాలా సార్లు. సో ఇది కొంచెం డీటెయిల్డ్ ఉంది క్వశ్చన్. ఏ ఫర్గెటన్ ఎంపైర్ రిటర్న్ బై రాబర్ట్ సీవెల్ ఈస్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ పోర్చుగీస్ ట్రావెలాగ్స్ ఆఫ్ డొమంగోపియోస్ అండ్ ఫెర్నాన్జో నూనిస్, దిస్ బోత్ ఆఫ్ దెమ్ విజిటెడ్ డ్యూరింగ్ శ్రీకృష్ణ దేవరాయ. అండ్ అకౌంట్ ఆఫ్ ద విక్టరీస్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ, కాదు. అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద పర్షియన్ అకౌంట్ లెఫ్ట్ బై అబ్దుల్ రజాక్, కాదు. అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ రష్యన్ అకౌంట్ ఆఫ్ నికిటినా, కాదు. బేసికలీ దిస్ ఈజ్ ఏ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ పోర్చుగీస్ ట్రావెలాగ్స్ రిటర్న్ బై డొమింగోపియోస్ అండ్ నూనిస్. ఓకే, రైట్. ఫర్గెటన్ ఎంపైర్ చాలా ఇంపార్టెంట్ అండి, యూపీఎస్సీలో రీసెంట్గా రిపీట్ అయింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అంటున్నాడు. డిఫరెంట్ డిఫరెంట్ రాజ్యాలు ఇచ్చాడు, అవి ఏ సంవత్సరంలో స్థాపించాడు అని చెప్పి అడుగుతున్నాడు. బేసిక్గా మనం ఫస్ట్ విజయనగర చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు విజయనగర గురించి చూద్దాం. 1936 కదా, సో మరి విజయనగర కరెక్టే కదా? ఎస్, బహమ్మన్ ఈస్ కరెక్టే కదా? 1347 మహమ్మద్ బిన్ తుగ్లక్, తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ ఆ టైంలో వచ్చింది. ఎస్, ఇది కరెక్టే. మరి బిజాపూర్ 1480లో వచ్చిందా? కాదు, బిజాపూర్ 1490లో వచ్చింది. ఇక గోల్కొండ 1518 అనేది మరి మన తెలంగాణలకు ఏపీలకు ఇద్దరికి తెలుస్తుంది, ఎందుకంటే ఇద్దరికి ఈ చాప్టర్ ఉంటుంది కుతుబ్ షాయిల గురించి. రైట్, కుతుబ్ షా ఇస్ రూల్ గోల్కొండ, రైట్. మరి కులికు మన మహమ్మద్ కుతుబ్ షా 1518 కదా? యస్, సో ఇది కరెక్టే. మరి బీజాపూర్ సుల్తాన్లు 1490లో దీన్ని స్టార్ట్ చేశారు, 1480లో కాదండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ. ఆల్రెడీ మనము ఆంధ్రభోజ అని ఒక దగ్గర వచ్చింది కదా, చదివాం కదా. ఆంధ్రభోజ అని యవ్వన రాజ్య స్థాపనాచార్య అని రావడం జరిగింది కదా. ఎస్, మరి ఆంధ్రభోజ, ఎస్ ఆయనదే. గజపతి సప్తాంగహరణ కరెక్టే. ఆ గజపతిలు ఒరిస్సా గజపతిని ఓడిపేసిన తాత తీసుకుంటాడు. యవ్వన రాజ్య స్థాపనాచార్య బీదర్ వాళ్ళని ఓడిపేసిన తాత తీసుకుంటాడు. ఇక ఆంధ్రభోజ స్టార్టింగ్ నుంచే ఉన్నది. కవి సౌరభభౌమ అనేది ఆయనకున్న టైటిల్ కాదండి. సో ఆన్సర్ ఏంటి? ఏ 1, 3, 4. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ విత్ రిగార్డ్ టు అష్టదిగ్గజాస్ అన్నాడు. అష్టదిగ్గజాస్ 8 మంది శ్రీకృష్ణ దేవరాయ కోర్టులో ఉండేవాళ్ళు కదా, మరి వాటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు. తెనాలి రామకృష్ణ అన్న ఒక్కటే, మరి ఆయన రాసింది పాండురంగ మహత్యం. మన బాలయ్యబాబు సినిమా కూడా వచ్చింది కదా. ఎస్, మరి దూర్జటి కాళహస్తి మహత్యం, నంది తిమ్మన ఏం రాసిండు, పారిజాతపహరణ కదా. ఎస్, పారిజాతపహరణం. మరి అల్లసాన్న పెద్దన్న రాసింది మనుచరిత. ఓకే, మనుచరిత. మరి ఆన్సర్ ఏమవుతుంది? 3, 4, C1, D2. 3, 4, 1, 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. చూడండి ఎక్కడ ఉందో. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ మనకు ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి కదా, అందుకే ఇవి ఇవ్వడం జరిగింది. విజయనగర రూలర్స్ వాళ్ళ కాన్క్వెస్ట్లో అడుగుతున్నాడు. సో చూద్దాం. బుక్క హరిహర ఫస్ట్ ఎర్లీ కింగ్స్ కదా, దేవరాయ టూ, దాని తర్వాత ఎస్కేడి, రైట్. సో మరి బుక్కరాయ చూసుకుంటే, బుక్కరాయ వీళ్ళు ఉన్నప్పుడు కింగ్డమ్స్ ఏముండే, హోయసాలాస్ ఉండే కదా. ఆ హోయసాలాస్ అంతా వాళ్ళని మొత్తము, వాళ్ళు అంటే వాళ్ళ రూలర్స్ వీక్ అయినా కొద్దీ విజయనగర రూలర్స్ వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. కిందనేమో మధురై ఉండే, రైట్. సో ఫస్ట్ బుక్కరాయ
బుక్కరాగా దేంతో స్టార్ట్ అవుతుంది? సారీ, ఫస్ట్ హరిహరతో చూద్దాం. హరిహర ఇస్ రిలేటెడ్ టు హొయసాల. హరిహర టైంలోనే మొత్తం హొయసాల కింగ్డమ్ని ఆక్రమించారు. దాని తర్వాత ఒక 40 ఇయర్స్ పాటు మదురై ముస్లిం సుల్తాన్లతో గొడవ ఉండే కదా. సో మరి హరిహర తర్వాత వచ్చిన బుక్కరాయ మదురై సుల్తాన్లతోని యుద్ధాలు చేసి గెలిచేసాడు. ఇక తర్వాత శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు దేనితో కనెక్ట్ చేస్తాము? ఇక్కడ ఉమెత్తూర్ కింగ్డమ్తోని. ఇక దేవరాయ 2 ఏమో కొండవీడు కింగ్డమ్తోని చేస్తాం. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది? A2. యుద్ధాలు చేసారు కదా, దేవరాయ 2 కొండవీడు కింగ్డమ్ మధ్య యుద్ధాలు జరిగినాయి కదా. ఒకటా రెండా, ఎన్ని యుద్ధాలు జరిగినాయి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎన్ని యుద్ధాలు జరిగినాయో దేవరాయ 2కి మరియు ఈ కొండవీడు రెడ్డి కింగ్డమ్ కదా ఏపీలో, కొండవీడు రెడ్లు రెడ్డి రాజులు అని చెప్పి చదువుతారు కదా ఏపీలో, సపరేట్ సిలబస్లో టాపిక్ కూడా ఉన్నట్టుంది. 1424 కదా, ఎస్ ఇన్ 1424 దేవరాయ 2 అనెక్స్డ్ దిస్ కొండవీడు కింగ్డమ్, ఆ రెడ్డి కింగ్డమ్ ఆఫ్ కొండవీడు ఆఫ్ కోస్టల్ ఏపీ. ఓకే, సో మరి బుక్కరాయ 2 అవుతుంది, హరిహర 3 అవుతుంది, శ్రీకృష్ణ దేవరాయ 4, డిఎంఓ 1. 2, 3, 4, 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంది ఏ? 2, 3, 4, 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద లక్ష్మీ నరసింహ స్కల్ప్చర్ మొత్తం 6.7 మీటర్ టాల్ ఉంటుంది. హంపీలు ఉంటుంది, ఇట్లా కూర్చొని ఉంటాడు, దానిపైన మన విష్ణుమూర్తి మీద ఏమంటాము పడగ విప్పిన పాముది ఇట్లుంటుంది కదా, నాగ అట్లుంటుంది సేమ్. ఓకే, మరి ఇది ఎవరి టైంలో కట్టించిరు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయన, అచ్యుత రామరాయన, దేవరాయ 2ఆ, దేవరాయ 1ఆ? మరి ఎవరి టైంలో కట్టిరు ఇది? ఎస్కేడి శ్రీకృష్ణ దేవరాయ టైంలో. చాలా గుళ్ళు హంపీలో కట్టించింది కదా, ఆ టైంలోనే ఇది కూడా కట్టించడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి గైస్? ఆన్సర్ ఇస్ ఎస్కేడి. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. ఆల్రెడీ 2-3 సార్లు వచ్చింది కదా తల్లికోట బ్యాటిల్ గురించి. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట వాజ్ ఫాట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? విజయనగర అలియరామరాయ వర్సెస్, ఎక్సెప్ట్ బీరార్ని తీసేస్తే మిగిలిన 4 రాజులు కంబైన్డ్గా వచ్చి ఇక్కడ ఈయనని ఓడిపోయడం జరిగింది. మరి ఏ సంవత్సరంలో అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, 1556 1565 1560 1570 ఎప్పుడు? 1565 కదా, ఎస్ ఇది 1565 జరిగింది బేసిక్గా. మరి ఎవరెవరు వచ్చి ఓడిపేసారు? బీరార్ ఒక్కటి తీసేయాలంటే ఇంకెవరున్నారు? ఫస్ట్ మన బీరార్ తీసేస్తే మిగిలింది ఎవరెవరు? బీదర్, అహ్మద్నగర్ రాజు, బీజాపూర్ రాజు, ఇక మిగిలింది మన గోల్కొండ రాజు. ఈ 4 వచ్చి అటాక్ చేసి ఆలయ రామరాయన్ అవుతే అలా మినిస్టర్ కదా అప్పుడు ఎస్పీఎం అనుకుంటా, ఆయన యుద్ధంలోనే తలనరికి చంపేయడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 1565 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రిగార్డ్ టు ద డైటీస్ ఫౌండ్ ఆన్ ద కాయిన్స్ ఆఫ్ విజయనగర రూలర్స్. విజయనగర రూలర్స్ ఇష్యూ చేసిన మన కరెన్సీ అంటే తపా బిల్లలు కాయిన్స్ మీద ఏ దేవుడి యొక్క ఫొటోస్ ఉండే అని చెప్పి, అంటే ఏ దేవుడిని ముద్రించడం జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ చూడండి, సారీ స్టేట్మెంట్ చూడండి, శ్రీకృష్ణ దేవరాయ, అచ్యుత రామరాయ, తిరుమల రాయ, హరిహర రాయ అండ్ బుక్కరాయ, 4 దేవులని ఇవ్వడం జరిగింది. మరి ఇక శ్రీకృష్ణ దేవరాయకు తిరుపతికి చాలా రిలేషన్ ఉంటుంది కదా, ఎస్ తిరుపతిలో చాలా కట్టించింది కదా. మరి శ్రీకృష్ణ దేవరాయ ఇస్ రిలేటెడ్ టు వెంకటేశ్వర అండ్ శ్రీకృష్ణ. అచ్యుతరాయ ఇస్ రిలేటెడ్ టు గరుడ. తిరుమల రాయ గారు ఇచ్చిన కాయిన్స్లో వరాహ కాయిన్స్ ఉండేటివి అండ్ హరిహర రాయ అండ్ బుక్కరాయ హనుమాను ఉండేటివి. సో మరి ఆన్సర్ ఏమవుతుంది గైస్? 1, 2, 3, 4 లైన్ కదా, సో 1, 2, 3, 4, సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి 1, 2, 3, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కల్నల్ కొలిన్ మెకెన్జీ వాజ్ ఫస్ట్ టు క్యారీ ఎక్స్కవేషన్స్ ఎట్ హంపి ఇన్ 1800, కరెక్టా? ఎస్ కరెక్ట్, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. చరిత్రలో కనుమరుగైపోయిన హంపీని ఈయన ఎగ్జాక్ట్గా కనుగొన్నాడు. మరి ఇది నాకు తర్వాత సర్వే ఆఫ్ ఇండియా
అధికారిగా నియమించడం జరిగింది అని కూడా చదువుకున్నాం కదా. ఎస్, సో దిస్ ఈస్ కరెక్ట్. ద ఫారెన్ ట్రావెలర్స్ కాల్డ్ ద విజయనగర కాయిన్స్ పనమ్స్ అండ్ పర్దోస్. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. వాళ్ళు అన్నారు బేసిక్గా పన్నాస్ అవి, అలా అవి వాళ్ళ ప్రొనౌన్సియేషన్ రాక పనమ్స్ పర్దోస్ ఇట్లా అని ఉంటారు. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది గైస్? పనమ్స్ అండ్ పరదోస్ అని చెప్పి వాళ్ళు పిలవడం అయితే జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, ఎస్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద అరైవల్ ఆఫ్ నార్త్ ఇండియన్ సూఫీస్. No, this is not related to this topic. మళ్ళొకసారి చూద్దాం, క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బేసిక్గా నార్త్ ఇండియన్ సూఫీస్ సౌత్కి వచ్చారు గేసుదరాజ్ లాంటి వాళ్ళు. మరి వాళ్ళు వచ్చిన తర్వాత పొలిటికల్ అండ్ రిలీజియస్ ఫ్యాబ్రిక్ చేంజ్ అయింది అని చెప్పి అంటున్నాడు, కరెక్టా? ఎస్, కరెక్టే. దే కేమ్ టు జస్టిఫై ఖిల్జీ అండ్ ఎర్లీ తుప్లక్ ఇన్వేషన్స్ ఆఫ్ డెక్కన్ ప్లాటియా. ఇది తప్పు. ఎందుకు? సూఫీ సెయింట్స్ ఏ రోజు కూడా యుద్ధాలతో సంబంధం పెట్టుకోలే, రాజులతోని మతానికి సంబంధించిన విషయంలో పెట్టుకున్నా, ఏ రోజు కూడా సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నా, ఏ రోజు కూడా యుద్ధాన్ని అంగీకరించలేదు, యుద్ధాన్ని సపోర్ట్ చేయలేదు. సో రీజన్ ఆర్ తప్పైనప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్, బట్ ఆర్ ఈస్ ఫాల్స్. ఓకే, సో ఇవ్వండి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్. ముఖ్యంగా మీరు ఇందులో ఎక్కువగా చూసుకోవాల్సింది ఏంటంటే విజయనగర అండ్ బహమ్మనీస్ రిలేషన్స్, ఫారెన్ ట్రావెలర్స్ చెప్పిన విషయాలు, వాళ్ళు ఏ కింగ్ దగ్గరకు వచ్చారు, అలాగే తెలంగాణ వాళ్ళు సోషియో ఎకనామిక్ కల్చరల్ పార్ట్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన టాపిక్స్ నుంచే మీకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందో అని అనుకుంటున్నాను. మీ క్లాస్ నచ్చినట్టయితే డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.